పరిశుద్ధుడా 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 ప్రేమగలను తండ్రి జీవాధిపతి, నీకు స్తోత్రములు స్తోత్రములు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్భుత కార్యాలు చేయి నా గొప్పతనం. నిన్న నేడు ఏకరీతి ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, నీ నామాన్ని స్తుతించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు ప్రభా, ఇటు శ్రేష్టమైన సమయాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తరుణము చూడలేక ఎంతో మంది ఉంటున్నారు, అయినప్పటికీ మీరు మమ్మల్ని కొడుకను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీరే ముందుండి నడిపించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. గడిచిన దినాలంతట్లో ప్రభా మీరే మాకు తోడుగా నీడ ఉన్నారు నా తండ్రి, నీకు స్తోత్రాలు. మేము చేసినటువంటి మా యొక్క ప్రతి ప్రార్థనని నువ్వు ఆలకించిన తండ్రి, జవాబును దయచేసిన విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు. అనేక విషయాలు ప్రభా నేర్చుకున్నటకు ప్రభా, శ్రేష్టమైన సమయాన్ని దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం డాడీ, నీకు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు. ఈ యొక్క కూటికన తండ్రి, నీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు తెచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ముఖ్యంగా ప్రభా నీకే వందనాలు. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే ముందుండి నడిపించండి దైవానికి వందనాలు. వారి పక్షమున మీరు ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తుతి ఆరాధన అంతట్లో మీరే ముందుండి నడిపించండి దేవా. వాక్యం అంతట్లో మీరే తోడుగా నీడ ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగోన తండ్రి, నీ యొక్క పక్షమున ఉండిన తండ్రి, ఎవరైతే మాట్లాడుతూ ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా, నీకే వందనాలు. ఈ యొక్క సాయంకాల ప్రార్థనకి కూడి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవానికి స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోన తండ్రి, పాటలు పాడి సహకరిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు మాత్రమే మహిమ తెచ్చుటకు సహాయం దయచేయండి. అదే విధముగా తండ్రి, లీడింగ్ చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగోన తండ్రి, నీ నోటి పూరగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా సకాలంలో తండ్రి జాయిన్ అవుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీకే వందనాలు. మెండైన ఆశీర్వాదములు పొందుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు ఎవరికి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతిదీ నీ స్వాధీనం ఉంచుకున్న తండ్రి, ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షతను వహించమన్న తండ్రి. ఇదిగున తండ్రి, ముందు జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మేన్. థ్యాంక్ యూ సిస్టర్, ప్రారంభ ప్రార్థన చేసి సహకరించినందుకే. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషాలు పాటల ద్వారా దేవుని యొక్క నామమును మహిమపరచవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. గములలో సజీవుడవు సరిపోల్చగలనాని సామర్థ్యడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణమయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసే. చూవాడవు నీవే, ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే,
సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములను సజీపుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును శత్రువున నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో. శత్రువున నచిన బహుశూరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్, చక్కని పాట పాడి దేవుని యొక్క నామమును మహిమపరిచినందుకై. ఈ యొక్క సమయంలో మరొకరివరైనా ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒక పల్లవి యొక్క చరణం పాడి ప్రభు నామమును మహిమపరచవలసిందిగా క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నాను. ప్రజలండి, అందరికి మా రక్షకుడైన యేసు నామమున అందరికి వందనాలు. ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుకుందాం. ఎవరు నన్ను చేయి విడిచి యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, ఎవరు నిన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును
పాలించును ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు రక్తముతోడా కడిగి వేశాడే రక్తముతోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఆత్మచేత అభిషేకించి ఆత్మచేత అభిషేకించి వాక్యము చే నడుపుచున్నాడే వాక్యము చే నడుపుచున్నాడే ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు చేయి విడు నిన్ను చేయి విడువాడు ఎవరు నిన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు ఎవరు నిన్ను చేయి విడిచినన్ను యేసు చేయి విడువడు హల్లెలూయా హల్లెలూయా దేవుడికి స్తోత్రం థ్యాంక్ యూ బ్రదర్ చక్కని పాట పాడి దేవుని యొక్క నామమును మహిమపరచినందుకే ఇదివరకు మనం పాటల ద్వారా ప్రభు నామంని మహిమపరిచి ఉన్నామండి. ఇక సమయంలో మనం వర్షిప్లోనికి వెళ్ళబోతున్నాము. మన మధ్యలో ఉన్న దేవునామానికి మహిమ కలుగును గాక. లార్డ్ అందరికి హల్లెలూయా, అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి సమయం చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చిన చాడు. మరి ఎక్కువగా మరి ప్రార్థించేటటువంటి ధన్యత, మరి ఎవరికి లేని ధన్యతను దేవుడు స్తుతులతో ప్రభును మనం స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని పాట పాడుకుంటూ మొత్తగా ప్రభు సన్నిధానంలో దేవాది ఉత్తంగతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం కూడా ఒక్క నిమిషం ప్రభు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభుకు స్తోత్రాలు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అందరు కూడా మ్యూట్ ఆన్ చేసి ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దామండి. ఒక రెండు నిమిషాలు మీరు చేసిన మన దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా థాంక్యూ డాడీ ప్రేమించిన దేవానికి స్తోత్రం, మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రములు అయ్యా. స్తోత్రం, హల్లెలూయా 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 స్తోత్రం. వెండి బంగారం ప్రభాతాన్ని మీరు కోరట్లేదు, కానీ అయ్యా మా విరిగి నలిగిన హృదయమును మీరు కోరుతున్న దేవానికి స్తోత్రము. నాయన మంచివాడా గొప్పవాడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా తలవందనాలు. హల్లెలూయా, ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా నాయన మా తండ్రి అయ్యా ఈ ప్రేయర్ మీటింగ్ లో ప్రభా మీరు ఎంతో కృప చూపించారయ్యా. నీ సన్నిధానంలో నీ సహవాసి తండ్రి ప్రభుత్ర స్తోత్రం హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా స్తోత్రం. పాట పాడుకుని సమయంలో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామండి. రాజాని సన్నిధిలోనే ఉంటానయా మనసారా బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనుంటానయ్యా. నిధిలోనే ఉంటా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, సరిపోరు నన్ను విసిగి నన్ను గబ్బు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించినా,
మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నాను అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నాను భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా స్తోత్రం అందరం కూడా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా స్తోత్రం అవును మన జీవితంలో ప్రతి క్షణం ఆయన సన్నిధిలో హల్లెలూయా మనము ఆయన సన్నిధిలో ఆనందించే వారంగా ఉండాలి హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ప్రభువానికి స్తోత్రములు 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 హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా మహోన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని ఆత్మశక్తితో మనం అందరం ఆత్మతో సత్యంతో ఆ ప్రభుని మనం ఆరాధించుకుందాం. ఆయన ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవలను. కాబట్టి దినాన మన యొక్క హృదయ అంతరంగముల నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన ప్రభును ఘనపరుస్తాం. హల్లెలూయా స్తోత్రం. కలాభిషేకం సర్వజనులకు కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే కాలల్లేరను తాకుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు నను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొంతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకలలోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకలలోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా. జీవనది వలే ప్రవహించుమా. కర్మేలు కొండపైన గొప్ప మేఘమయవరించగా అహాబు భయపడిన అగ్నివర్షము కుమారించుమా. కర్మేలు కొండపైన అగ్నివర్షము కుమారించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో జీవనది వలే ప్రవహించుమా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా. జీవనది వలే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమాతో కూడా ఉన్నవాడవలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవా. మండే అగ్నల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా.
జీవన దివాలే ప్రవహించు అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపు కోత తండ్రి నీ ఆత్మతో నింపుమా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ అందరం కూడా ప్రభుకు వందనాలు చెల్లిద్దాం ఇంతవరకు ఇన్ని రోజులు దేవుడు మనను క్షేమంగా కాపాడి తన కృపలో భద్రపరిచినందుకు ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం అందరం మ్యూట్ ఆన్ చేసుకొని ప్రభుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హల్లెలూయా రోజు సాయంకాలం వేళ జరిగే ప్రార్థనలో ప్రభు మనకు తోడుగా ఉన్నందుకు తోడుగా ఉంచినందుకు ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ స్తుతి యాగమును దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. మరి దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వారు కృతజ్ఞత పూర్వకంగా ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని మరి ఆరాధన కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి ప్రభు, ఇదిగో నా తండ్రి సాయంకాల సమయంలో ప్రభు అయ్యా నీ ఘనమైన నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీ సన్నిధానంలో ఉండు భాగ్యము నా తండ్రి ప్రభు, మా అందరికి దయచేసినందుకు స్తోత్రాలు ప్రభు. నాయన నా తండ్రి ఇదిగో ప్రభు ఆరాధనలో ప్రభు మీరు మాకు సహాయం చేసిన రీతికై నీకే స్తోత్రములు ప్రభు. అయ్యా నువ్వు పరిశుద్ధుడయ్యన్న ప్రకారమును ప్రభు మమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండమని చెప్పి ఉన్నారు ప్రభు, నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, సర్వశక్తిమంతుడు ప్రభు. అయ్యా నువ్వు చేస్తున్న కార్యములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆరాధనకు యోగ్యుడా, అన్నిటిలో ఉన్నవాడా, నీకే స్తోత్రములు ప్రభు. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు, నీకే స్తోత్రములు నాయన. ఎవరి బిడ్డల నా ప్రభు, ఇంతవరకు నా తండ్రి అయ్యా ఎన్నో మేలులు పొందుకుని ఉన్నారు ప్రభు, నీకే స్తోత్రములు నాయన. అయ్యా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క ఎవరి బిడ్డ నాయన యోగము చేసుకొనొచ్చు నాయన. అయ్యా నీ సన్నిధానంలో గడుపు భాగ్యము నా తండ్రి ప్రతి ఒక్క బిడకు దయచేసినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఆత్మ కలిగించు ప్రభు, ఐక్యతను కాపాడుకొనొచ్చు నాయన. అయ్యా అన్నిటి నాయన అయ్యా పరిశుద్ధత కలిగి జీవించు భాగ్యము నా తండ్రి ప్రతి ఒక్క బిడకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్క బిడ పైన ఆయన నీ ఆరాధన అభిషేకము దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభు నీ కొరకే ప్రతిష్ఠించమని అడుగుతున్నాను ప్రభు. అయ్యా నా తండ్రి భయంకరమైన దినములలో ప్రభు ప్రతి నుండి లాగినట్టు నా ప్రభు నశించిపోతున్న ఆత్మల విషయమై ప్రభు భారము కలిగిన తండ్రి విధానంలో దయచేయనైనా. అయ్యా నీకే స్తోత్రములు ప్రభు. ఈ ఆరాధన విషయంలో ప్రభు మాతో మాట్లాడిన రీతికై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా సహాయం చేసిన గొప్ప దేవుడు ప్రభు నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆరాధనలో నా ప్రభు మీరు నాయన మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన ప్రభు అభివృద్ధి పరచండి ప్రభు నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు
జరగనున్న కార్యక్రమానికి ప్రభువా అన్నిటికీ నాయన మీరే ప్రభువా ఉండి నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతిదీ సక్రమంగా మర్యాదగా క్రమముగా నడిపే భాగ్యము దయచేయమని ప్రభువా. ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఆరాధనలు ఏ బిడ్డ అయితే పాల్గొని ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఫలవంతమైన జీవితము నా ప్రభువా దయచేయమని నజరేయుడు యేసునామములో అడిగి వేడుకొని ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. ఇంతవరకు ఆరాధనలో మమ్మల్ని విధానాన్ని బట్టలో మమ్మల్ని నడిపించినందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ప్రార్థించి సహకరించిన అక్క కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలుసు అండి. మనందరికీ తెలిసిన విషయం ఉందని గత 3 మంత్స్ నుంచి మనం ఈ యొక్క సాయంకాల ప్రార్థన మనం జరుపుతూ వస్తున్నాము. అనేక మంది అటెండ్ ఉన్నారు. అంటే ఈరోజు క్లోజ్ చేస్తున్నాం అని అంటే ఇంకా అయిపోయింది ఇదే ఎండింగ్ అనేసి కాదు, కానీ ఇదే ఇంకా అనేక ప్రార్థనలు పెట్టుకోవడం కానీ ఇంకా మనం ముందుకెళ్ళడం కానీ ఈ విధంగా నడిపించబడడానికి దేవుడు కృప చూపిస్తాడు కదా. బట్టి వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ యొక్క 3 నెలల నుంచి మనం ప్రతిదినం సాయంకాలం ప్రార్థనలో అటెండ్ అవుతూ వస్తున్నాం. అనేక విషయాల నిమిత్తమైన ప్రార్థన చేశాము, ఎన్నో మేలును మనం పొందుకొని ఉన్నాము. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతూ వచ్చాము. అనేక విషయాలు మనం నేర్చుకున్నాము మన జీవితాల గురించి, ఆత్మీయ జీవితాల గురించి. ఇంకా బయట అనేక విషయాలు, ఏ విధంగా మనం జీవించాలి, ఎలా ఉండాలనే విషయాలు చాలా మనం నేర్చుకుంటూ వచ్చాము. అదేవిధంగా అనేకుల గురించి మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. అనారోగ్యాలతో ఉన్న వారి గురించి, ఇంకా ఎన్నో సమస్యల గురించి ప్రార్థన చేస్తూ వచ్చాము. మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయంలో కూడా మనకి నిరాశ ఎదురవ్వలేదు. మనం దేని గురించి అయితే ప్రార్థన చేసామో ప్రతి దానికి జవాబు పొందుకొని ఉన్నాం మనము. ప్రతి ఒక్క కార్యము దేవుడి సన్నిధిలో జరిగింది. అదేవిధంగా ఆ కార్యాలు పొందుకున్న వారు కూడా ఇక్కడే మన టీం మెంబర్స్ మధ్యలోనే అందరూ వారి సాక్ష్యాన్ని పంచుకొని ఉన్నారు. సో దేవుడు ఈ 3 మంత్స్లో మనకి అనేక మేళ్ళు, అనేక కార్యాలు, అద్భుత కార్యాలు మన మధ్యలో చేసి ఉన్నారు. సో దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. ఆ యొక్క మేళ్లను మనం ఇతరులతో పంచుకునే వారిగా ఉండాలి. ఇంకా టీం మెంబర్స్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడబడిన వారు. అంటే సాంగ్స్ పాడడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, అదేవిధంగా లీడింగ్ చేయడం, వర్షిప్ చేయడం, అదేవిధంగా అందరూ వాక్యాన్ని పంచుకున్నారు కూడా. సో అన్ని విషయాల్లో మనం వాడబడిన వారం. సో దేవుడు ఆ విధంగా మనము ఎప్పుడు అనుకుని ఉండం, ఈ విధంగా నేను ఇంతమందితో నేను వాక్యాన్ని షేర్ చేసుకుంటాను, ఈ విధంగా నేను చెప్తాను, ఈ విధంగా నేను లీడ్ చేస్తాను అనేసి మనం అనుకుని ఉండం. కానీ ఈ యొక్క గూగుల్ మీట్ని బట్టి దేవుడు మనకు అద్భుతంగా ఇటువంటి అవకాశాలు ఇచ్చి మనం నడిపించారు. సో మనము ఈ విషయంలో బలపడి ఉన్నాము. ఇంకా మనం చూసినట్టయితే కీర్తనలు 103:2 ప్రకారం ఆయన చేసిన మేలలో దేన్ని మరవకూడదు అనేసి మనకు తెలుసు. సో మనము ఆయన చేసిన మేలకు కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. కీర్తనలు 107:15 ప్రకారం చూస్తే ఆయన కృపను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి మనం కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఆయన చేసిన ప్రతిదీ, మన జీవితంలో చేసిన ప్రతిదీ అది గొప్ప కార్యమే. ఇప్పటి వరకు మనం సజీవ సంఖ్యలో ఉన్నామంటే అది దేవుడి కృప. సో దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా మనం ఉండాలి. అదేవిధంగా ఆయన అద్భుత కార్యములను మనం వివరించాలి. కీర్తనలు 9:1 ప్రకారం సైలెంట్గా మనం కార్యాలు పొందుకొని నేను పొందుకున్నాను ఇంకా అంతే అనేసి ఉండడం కాదు, కానీ ఇతరులతో మనం వివరించాలి ఈ విధంగా నేను పొందుకున్నాను అనేసి. ఆ విధంగా చేయడం వల్ల దేవుడి యొక్క నామానికి మహిమ వస్తుంది, ఇంకా అనేకులు తెలుసుకుంటారనమాట. సో అదే విధంగా మనం నూతన నిబంధనలో చూసినట్టయితే దేవుడి ద్వారా అనేక మంది స్వస్థత పొందుకున్నారు, అనేక మంది మేలు పొందుకున్నారు. వారిలో చాలామంది సైలెంట్గా ఉండలేదు, ఇతరులకు వెళ్ళి చెప్పారు నేను ఏ విధంగా స్వస్థత పొందుకున్నాను, ఏ విధంగా బాగుపడ్డానో ఇతరులతో పంచుకున్నారు. సో మనం కూడా మనం ఈ 3 నెలల్లో పొందుకున్న కార్యాలను బట్టి ఏమేమి నేర్చుకున్నాం, ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకున్నాం అనే విషయాలను మనము టీం మెంబర్స్తో పంచుకుందాము. అదేవిధంగా అనేక మంది దైవ సేవకులు కూడా ఈ యొక్క టీం మెంబర్స్ మధ్య వాడబడ్డారు, అనేక విషయాలు మనకు నేర్పించారు. దైవ జనులు మన మధ్యలో ఉండి వాక్యాన్ని బోధించారు, నేర్చుకొని ఉన్నాం. సో వాటిని దాచిపెట్టకుండా దేవుడు మీ జీవితాల్లో చేసిన విషయాలను టీం మెంబర్స్తో దాన్ని బట్టి పంచుకోండి. జస్ట్ 2 మినిట్స్లో తక్కువ ఉంది కాబట్టి మొదటిగా నేను పంచుకుంటాను. నేను ఏం మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సాయంకాల ప్రార్థనలో
నుంచి నేను నా యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. అంటే దేవుడిలో ఏ విధంగా కట్టబడాలి, ప్రార్థనలో ఎలా ఎదగాలి, ఎలా వాక్యాన్ని మనం చదవాలి, ఎలా వాక్యాన్ని టీమ్ మెంబర్స్తో వాక్యాన్ని పంచుకోవడానికి కూడా దేవుడు నాకు కృప చూపించారు. టైమ్స్ టీమ్ దేవుడు కృప చూపించారు. అంటే నాకు స్టార్టింగ్లో భయం వేసేది, పంచుకోవాలి చెప్పాలి పోయింది ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. అదేవిధంగా ఇలా లీడింగ్ చేయడానికి కానీ సాంగ్స్ పాడడానికి కానీ అన్నీ పోగొట్టి నన్ను ఒక ధైర్యంగా దేవుడు నిలబెట్టారు మీ మధ్యలో. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. అదేవిధంగా ఇంకా అనేకుల గురించి ప్రార్థించడానికి ఒక ప్రార్థన భారాన్ని దేవుడు నాలో ఉంచి ఉన్నారు. సో ఈ యొక్క టీంని బట్టి, అంటే మనం స్టార్టింగ్లో అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినాం, సో దాన్ని బట్టి అప్పుడు చేసిన ఆ విషయాలను ఇంకా ఇప్పటికి కూడా నా పర్సనల్ ప్రేయర్లో నేను చేస్తూ ఆ విధంగా రావడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మీరు కూడా మీరు నేర్చుకున్న విషయాలు ఒక 1 or 2 minutes ప్రతి ఒక్కరు పంచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాడబడిన వారే, మేలు పొందుకున్న వారే. సో మీరు కూడా మాట్లాడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక్క విషయం అండి, నేనే ఫస్ట్ మాట్లాడాలా, ఎవరైనా మాట్లాడతారులే అనేసి చూసేవారిగా ఉండకూడదు. నేను మొదటిగా మాట్లాడాలి, దేవుడు నా జీవితంలో చేసిన మేలను గురించి నేనే మొదటిగా అందరితో పంచుకోవాలి అనే ఒక ఆశ కలిగి ఉండాలి. ఆ విధంగా దేవుడి సన్నిధిలో మనం ఉండేవారిగా ఉండాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. దేవుడి సన్నిధిలో అలాంటివన్నీ ఉండకూడదు. మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడే నడిపిస్తాడు. మీరు ప్రతి ఒక్కరు మేలు పొందుకున్న వాళ్ళే. మాట్లాడుతున్నాను, ఇది చివరి రోజు అని అనుకుంటే చాలా దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. కాలేజెస్ ఉన్నా స్కూల్స్ ఉన్నా ఇది ఇట్లే కంటిన్యూ చేస్తే వీలైన వాళ్ళు అటెండ్ అవుతారు కదా అని. నేను కూడా ఐఎమ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉన్నా కూడా ఈ టైంలో మేము అటెండ్ కావడానికి వీలుంటుంది. నా ఒక చిన్న ఆశ ఒక ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది నా మటుకు. నేనైతే దేవుని సన్నిధిని అయితే అనుభవించిన, నేను కొంచెం బిజీ స్కెడ్యూల్లో ఉంటాను, అందుకే ఆరాధన ప్రార్థన అవుతూ ఇంకా చాలాసార్లు నేను వాక్యాన్ని వినలేక క్విట్ అవుతుంటాను. దానికి ఇంట్రెస్ట్ లేక నిర్లక్ష్యం అని కాదు, కానీ నాకు బిజీగా ఉండడం వలన నోరారా నన్ను స్తుతించి సజీవరాలుగా ఉన్నందుకు. ప్రార్థన అంటే ఫస్ట్ నేనే చేస్తుంటే, అంటే వెనెవర్ ఐ అటెండ్ అట్లా ఉంటేనే. చిన్న బిడ్డలైనా మీరందరూ దేవుని కోసం నిల్వన్న క్రీస్తు సైన్యంలోని సమర యోధుల్లాగా నాకు కనిపిస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వించాలి. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. మీ అవసరతలు అక్కర్లని, మీ విద్య ఉద్యోగాలు వివాహాల విషయాల్లో దేవుడు సాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. ఈ నిస్సి ప్రాపర్టీ లో నేను పొరపాటున మీ ఫిట్ అయినా నాన్న, మీ వీలైతే యాడ్ చేయండి మళ్ళా, మీరు ఏమనుకోకపోతే. రాజేష్ నాకు ఇంకొక కొడుకు, నాకు ఇద్దరు కొడుకులు, రాజేష్ ఇంకొక కొడుకు లాగా 2 years నుంచి నాకు ఐ ట్రీట్ హిమ్ యాజ్ మై సన్. కాలేజీలో చాలా నెలల నుంచి పెండింగ్ సాలరీస్ ఉన్నాయి, మీరందరూ నా కోసము ప్రేయర్ చేయండి. అందుకనే విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ కావాలనుకుంటున్నాను నాన్న. మేనేజ్మెంట్ నా పైన మంచి మనసు వచ్చి నన్ను ఆ కాలేజీలో తీసుకునేకి చాలా ఇబ్బంది పడుతున్నా, సాలరీస్ ఇవ్వడం లే, ఆన్లైన్లో చెప్పుకునేవి కూడా. సో విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజీకి ఆంటీ షిఫ్ట్ కావడానికి మీరందరూ నా కోసం ప్రార్థన చెయ్యండి అమ్మా. సో ఇది కంటిన్యూ కావాలని నా ఆశ. ఎంత బిజీగా ఉన్నా మేము ఈ టైంలో కొంచెం సేపు అటెండ్ అవుతామని నా ఆశ. నేనైతే చాలా సంతోషించినాను ఈ గ్రూపులో నిస్సి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్. నిస్సి అంటే యెహోవా ధ్వజము, ఎప్పుడు విక్టోరియస్ లైఫే మనది. ఈ గ్రూప్ లో ఉన్నందుకు ఇంకా నేను దేవుని సన్నిధిని ఎంతో అద్భుతాలు కూడా మీ అందరి ప్రార్థనలతో నేను ఎంతో ఎంకరేజ్ అయినాను.
దేవుడు ఈ పరిచర్యను ఇంకా ఆశ్రయించాలా. ఇక్కడ ఉన్న ఈ ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న బిడ్డలందరినీ దేవుడు బహుగా ఆశ్రయించి యవన కాలములో మీరందరూ ఆయన కాడి మూస్తున్నారు. నా బిడ్డల కోసం, నా కోసం మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయమని అడుగుతూ ఈ ఫ్యామిలీ గ్రూప్ లో ఒక డస్ట్ పార్టికల్ నాయన నన్ను కూడా ఒక పార్ట్గా చేసినందుకు దేవుని నామానికి మహిమ. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరొకసారి అందరికీ ప్రైజ్ లాడమా. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. మా టీమ్ మెంబర్స్తో మీకు ఆలోచనని, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. అంటే ఈ ప్రార్థనలు ఇంతటితోనే అయిపోతున్నాయని కాదు, కానీ ఇంతకంటే అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. బైబుల్ సెమినార్స్ ఉండడం వల్ల, టైమింగ్స్ సెట్ అవ్వకపోవడం వల్ల ఇలా చేశారు. సో ఇంకా దీనికంటే అద్భుతంగా దేవుడు నడిపించాలని ప్రార్థన చేయండి. ఇంకా మిగతా వారు కూడా పంచుకోండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒకరి తర్వాత ఒకరు ఖచ్చితంగా మాట్లాడండి. ఒక 1 or 2 minutes మీరు మాట్లాడి క్లోజ్ చేయవచ్చు. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సాయంకాల సెషన్స్ లో చాలా బ్లెస్ అయ్యాను నేను చెప్పాలంటే. ఎప్పుడైతే మార్నింగ్ ప్రేయర్స్ కన్నా ఈవినింగ్ ప్రేయర్స్ లో ఇంకా చాలా బలపడ్డాను. ఎందుకంటే ఈవినింగ్ ప్రేయర్స్ లో అన్నది అంటే మార్నింగ్ ప్రేయర్స్ జనరల్ గా అందరు పాస్టర్స్ వచ్చి వాక్యం ఆ విధంగా బోధించడం, కానీ ఈవినింగ్ వచ్చేసరికి పరిచర్యలో అందరూ పాల్గొనడానికి చక్కటి అవకాశం దొరికేది. సో ఫస్ట్ చెప్పాలంటే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గాడ్ అండ్ నెక్స్ట్ రాజశన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే బేసిక్స్ నుండి నాకు తెలియనప్పటికీ కూడా బేసిక్స్ నుండి అన్న నేర్పించాడు నాకు. అంటే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వాక్యం చెప్పుమా అనేసి చెప్పినప్పుడు నాకు భయం అవుతుంది అన్న అన్నప్పుడు కూడా అన్న చాలా ఏమంటారు వాక్యం ఎత్తిపట్టి క్రైస్ట్ ఇన్ యు అనేసి ఆ విధంగా బలపరిచేవాడు అన్నయ్య చెప్పాలంటే. తర్వాత వర్డ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వర్డ్ ఎలా చదవాలి. ఒకప్పుడు చెప్పాలంటే సాంగ్స్ పాడడానికి కూడా నాకు వచ్చేది కాదు, కానీ ఈ యొక్క టీమ్స్ లో ఈ యొక్క ఈవినింగ్ ప్రేయర్స్ లో అలా పాల్గొన్నందుకు సాంగ్స్ ఎలా పాడాలి, వర్డ్ ఎలా చదవాలి, సో వాక్యాన్ని ఎలా మనము గ్రహించాలి అనేసి ఈ విధంగా చాలా నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థనలు కావచ్చు, అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడం కానీ ఈ విధంగా ఏ విధంగా చేయాలో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నాను ఈ యొక్క ఈవినింగ్ ప్రేయర్స్ లో. మరి అదే విధంగా గమనిస్తే లీడింగ్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాట్లాడడానికి అసలు చాలా తడబడేదాన్ని. చెప్పాలంటే ఆ తెలంగాణ లాంగ్వేజ్ కదా, నాకు మాట్లాడడానికి రాదు అనేసి ఈ విధంగా నేను ఫీల్ అయ్యేదాన్ని. స్టార్ట్ రాకపోయినప్పటికీ కూడా బలపరిచేవా చెప్పేవాడు. తర్వాత కొన్ని కొన్ని రోజులకి ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఆ విధంగా నేను చాలా నేర్చుకున్నాను ఈ యొక్క లీడింగ్. సో ఒక్కొక్కరు అంటే తర్వాత ఏంటంటే ఈవినింగ్ ప్రేయర్స్ మెయిన్ ఏంటంటే అందరి కోసం ప్రార్థన చేయడానికి ఒక ఈవినింగ్ ప్రేయర్స్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈవినింగ్ ప్రేయర్స్ లో మనం అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు అందరూ స్వస్థత పొందడం కానీ రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందినట్టు మనం గమనించాం. తర్వాత అనేక సాక్ష్యాలు మన మధ్యలో ప్రతి ఒక్కరు పంచుకున్నారు. కాబట్టి అంటే దేవుడు ప్రతి ఒక్కరు ప్రార్థనని వింటాడు అనేసి మెయిన్ గా నేర్చుకున్నాను. తర్వాత ఐక్యతగా మనం ప్రార్థన చేస్తే డెఫినెట్ గా గాడ్ వింటాడు. సో పర్సనల్ గా అయినా యూనిటీ ప్రేయర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి నేను ఈ విధంగా చాలా బలపడ్డాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్, మీ నేర్చుకున్న విషయాలు టీమ్ మెంబర్స్ అందరితో పంచుకున్నందుకే. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడవలసినవి క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నారు.
ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఏం నేర్చుకున్నాను అంటే చాలా నేర్చుకున్నాను. ఇంకా మనము ఈ కరోనా టైంలో ప్రేయర్స్ చేసాము, ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు. ఇంకొకసారి మెసేజ్ కూడా చెప్పడానికి నాకు దేవుడు కృప చూపించాడండి. 2 times లీడింగ్ కూడా చేస్తే నాకు చాలా భయం, బట్ 2 times లీడింగ్ కూడా చేస్తే ఒకసారి మెసేజ్ కూడా పంచుకుందాం మీతో. ఎందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా కోసం ఎగ్జామ్స్ టైంలో కూడా మీరు ప్రేయర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ఎగ్జామ్స్ కూడా మీ ప్రేయర్ ద్వారా చాలా మంచిగా రాశాను. దేవుని గురించి అయితే చాలా బాగా తెలుసుకున్నా, అంటే మాకేం తెలియదు, మేము అన్నిలము. నేను ఒక్కదాన్ని ఇంకా రక్షణ కూడా పొందుకోలేను, సిద్ధపడుతున్నా ఇప్పుడే. మాకేం తెలియదు, ఈ ప్రేయర్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా రాజేష్ అన్నయ్య ద్వారా కూడా నేను చాలా నేర్చుకున్నాను. మెసేజెస్ ద్వారా అయితే ఇంకా చాలా బాగా నేర్చుకున్నాను. దేవుని గురించి కూడా చాలా బాగా తెలుసుకున్నాను. నేను నాకు అసలు ఏం తెలియదు దేవుని గురించి, బట్ ప్రేయర్ ద్వారా చాలా నేర్చుకున్నాను. ఈవినింగ్ ప్రేయర్స్, మార్నింగ్ ప్రేయర్స్ ఎప్పుడైతే అటెండ్ అవుతున్నానో అప్పటి నుంచి నేను చాలా ధైర్యంగా నాకు ఎప్పుడు పెరిగితనం అనేది చాలా ఇప్పటికీ కూడా, బట్ ఇప్పుడు అనేది చాలా ధైర్యంగా మాట్లాడుతున్నానండి. దేవుడు కృప చూపించండు. థ్యాంక్ యూ సిస్టర్, మీ నేర్చుకున్న విషయాలన్నీ మనతో షేర్ చేసుకున్నందుకై. ఇంకా ఎవరైనా ఉన్నారండి షేర్ చేసుకోవడానికి? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ఐఎమ్ రైటింగ్. నేను యాక్చువల్గా ఈ యొక్క గూగుల్ మీట్ ఈవినింగ్ ప్రేయర్స్ ద్వారా నేను చాలా బలపడ్డాను యాక్చువల్గా. సో స్టార్టింగ్ ఒక ఫియర్, అంటే చెప్పేదాన్ని బట్ కొంచెం ఫియర్ అలా ఉండేది, బట్ వన్స్ నేను గూగుల్ మీట్లో జాయిన్ అయిన తర్వాత ఈవినింగ్ ప్రేయర్స్ ద్వారా చాలా బలపడ్డాను ఆత్మీయానుసారంగా. బికాజ్ బిగినింగ్లో లీడింగ్స్ చేయడం అవన్నీ నాకేం పెద్దగా తెలియదు. ఫర్దర్గా నేను ఎలా లీడింగ్ చేయాలి, లీడింగ్ చేస్తే ఒక సిస్టమేటిక్ మేనర్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే గెస్ట్ హౌస్ వాళ్ళు వస్తే ఎలా వాళ్ళని హానర్ చేయాలి, ఇవన్నీ చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. స్పెషల్గా ఈవినింగ్ సెషన్స్ వచ్చేసరికి చాలా నేను చాలా బ్లెస్ అయ్యాను చెప్పాలంటే. యానిమమ్ కావచ్చు, లేకపోతే అన్ఎక్స్పాన్సిడ్గా సమ్టైమ్స్ తీసుకునే వాళ్ళు క్లాసెస్. సో ఫర్దర్గా స్వర్ణక్క, ఈ విధంగా అన్న రాజేష్ అన్నయ్య, డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేయడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. స్పిరిచువల్గా నాకు ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చాయి. ఇంకా ఫర్దర్గా ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్లో మనం మెయిన్గా ఇవి స్టార్ట్ చేయడానికి గల కారణం కోవిడ్ సిచ్యువేషన్స్ని బట్టి. సో ఇంట్లో ఉండి టైం వేస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టైం వేస్ట్ అవ్వలేదు నాకు. ఆ టైంని గాడ్లో నేను యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ ఇంకేంటంటే మంచిగా సద్వినియోగం చేసుకున్నాను సమయాన్ని. సో రెండవది ఏంటంటే స్పిరిచువల్గా వర్డ్ విన్నాను చాలా చాలా మట్టికి, బట్ సమ్టైమ్స్ కోవిడ్ అక్కడ కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఇలాంటి ఫియర్ కలగకుండా గాడ్తో ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది నాకు రియల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ ఇవన్నీ పక్కన పెట్టేసి గాడ్తో కనెక్ట్ అవ్వడం ఎలా అనేది నేను నేర్చుకున్నాను. రియల్గా చెప్పాలంటే వరల్డ్ మొత్తంలో ఎంతో మంది భయము ఇలాంటివి ఉన్నాయి అందరి లోపల, బట్ ఈవెన్ దో మనం ఇలా ప్రేయర్స్లో ఇలా మూవ్ అవ్వడం దాన్ని బట్టి నాకు అసలు ఏం అనిపించలేదు కోవిడ్ కేసెస్ వచ్చినా. బికాజ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ విత్ గాడ్స్ బ్లడ్, సో జీసస్ బ్లడ్ ద్వారా నేను ప్రొటెక్ట్ అయ్యాను, నేను యొక్క వాల్స్ నాకు ప్రొటెక్టివ్గా ఉన్నాయి, సో నథింగ్ కెన్ హార్మ్ ఫర్ మీ అని నాకు ఒక ధైర్యం అనేది నాకు కలిగింది ఒక మీట్ దీని ద్వారా. సో ఈవినింగ్ సెషన్స్ ద్వారా నేను చాలా బ్లెస్ అయ్యాను, సింగింగ్ ద్వారా కావచ్చు. సమ్టైమ్స్ వర్డ్ షేర్ చేసుకునే ఆపర్చునిటీ కూడా నాకు ఇచ్చారు. సో వర్డ్ షేర్ చేసుకోవడం దాన్ని బట్టి నేను ఇంకా ఎలా వర్డ్ షేర్ చేసుకోవాలి, ఒకసారి ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఫర్దర్గా ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఇలా నా లోపల అసంపూర్ణత యొక్క ఇన్కంప్లీట్నెస్ నుండి నేను కంప్లీట్నెస్ ఏ విధంగా సంపూర్ణతలోకి నేను నడిపించబడ్డాను. సో ఈ విధంగా నేను అనేక విషయాలు నేర్చుకొని బ్లెస్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో స్పెషల్గా ఎంతమంది అయితే ఈ యొక్క మీట్లో జాయిన్ అయ్యారు, అంటే దైవ సేవకులు వర్డ్ షేర్ చేసుకున్నారు, సో టీమ్ మెంబర్స్ కూడా సహకరించడం, కోఆపరేట్ చేయడం, లీడింగ్స్ చేసి, సో స్పెషల్గా అన్నయ్య ఈ ప్లాట్ఫామ్ ఇవ్వడం, ఈ థాట్ ఇవ్వడం, దీన్ని బట్టి నేను రియల్గా చాలా అనేక విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, అందరికి థ్యాంక్ యూ టీమ్ మెంబర్స్కి. సో అదేవిధంగా దైవ సేవకులకి అందరికీ, ఎంతమంది అయితే ఆ యొక్క మీట్ని జాయిన్ అయ్యి మనతో పాటు ఒక ఫెలోషిప్లో కనెక్టివిటీ కలిగి ఫర్దర్గా వర్డ్ షేర్ చేసుకొని మమ్మల్ని బలపరిచిన అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరు పొందుకున్న మెయిల్ని మందరితో షేర్ చేసుకున్నందుకై. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నేను గూగుల్ మీట్ ద్వారా చాలా నేర్చుకున్నానండి. ముఖ్యంగా నేను ఒక ఈ టీంలో జాయిన్ అవ్వడానికి కారణం ఒక సిస్టరు, అందుకే దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఇందులో జాయిన్ అవ్వకముందు చాలా అంటే ఏ విషయంలో అయినా సరే నేను ముందుండాలనుకుంటాను, కానీ ఏ విషయంలో ముందు రాలేకపోతాను. ఇప్పుడు ఇందుకు మీట్లో కూడా చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నయ్య కానీ సిస్టర్స్ కానీ. నేను ఎందులో ముందుకు రాలేకపోయాను అంటే ఒకసారి వచ్చాను, కొన్నిసార్లు వెనక పడిపోయాను, అయినా సరే దేవుడు నన్ను ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. నేను ఇందులో నేర్చుకున్నది ఏంటంటే మీట్ ద్వారా దేవునిలో మనం ఇంకా ఎలా ఎదగాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి, మనం అన్నిలతో ఎలా జీవించాలి, మన చుట్టూ ఉన్న వారి పట్ల ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. ఇంకా నేను పాటలు పాడేవాడిని కాదు, అసలు బైబుల్ చదివేవాడిని కాదు, అంటే ఎక్కడైనా ప్రేయర్ జరిగినా కానీ ఎక్కడైనా పాటలు పాడేవాడిని కాదు. బైబుల్ చదవాలంటే కూడా భయం వేసేది. అలాంటిది నేను ఇప్పుడు పాట పాడుతున్నాను, అంటే బైబుల్ చదువుతున్నాను, అంటే ఏదన్నా వచ్చినాం చెప్పినప్పుడు తీయడానికి కొద్దిగా ఇబ్బంది పడేవాడిని ఫస్ట్లో. ఇప్పుడు తీయడానికి అయితే ఈజీగా దేవుడు సహాయం చేశాడు నాకు. కానీ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, ఈ ఇంకా నేర్చుకుంటానని చాలా ఆశ ఉండేది, కానీ ఈరోజు లాస్ట్ అనేసరికి కొద్దిగా బాధగా ఉంది. థ్యాంక్ యూ అన్య, నాకు మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, నేను ఒక నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు, నేను ఒక వర్డ్ షేర్ చేసుకునే నేను కూడా మెసేజ్ ఇచ్చాను, అందుకే దేనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. నేను చెప్పుకోలేను, చాలా టెన్షన్ ఉంది అని చెప్పినప్పుడు ఒక సిస్టర్ నాకు అలా ఎందుకు భయపడుతున్నారు అన్నయ్య, మీరు మీలో దేవుడు ఉన్నారు, మీ క్రీస్తు నీలో ఉన్నాడు అని నమ్మకం నీకు ఉంది కదా, ఆ నమ్మకమే దేవుడు నిన్ను బలపరుస్తాడు, మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పి సిస్టర్ నన్ను ఎంకరేజ్ చేసింది. అప్పుడు నేను ప్రేయర్ చేసుకొని చెప్పాను, చెప్పైతే చెప్పాను కానీ అప్పటికి కూడా చాలా భయపడుతూ కంగారు పడుతూ చెప్పాను. ఆ తర్వాత చిన్నగా పాటలు పాడడము, నేను ఎక్కడైతే ఏ మందిరంలో అయితే పాడలేదు ఇప్పుడు దాకా అయితే, ఫస్ట్ టైం ఇక్కడ నేను నేర్చుకున్నా పాడడానికి ధైర్యం తెచ్చుకున్నా. తర్వాత ఇక్కడ పాడిన తర్వాతనే నేను ఇక్కడ వసన మందిరంలో ఫస్ట్ టైం పాట పాడాను, మంచిగా అనిపించింది, బాగా పాడాను. తర్వాత మా సొంత ఊర్లో కూడా పాడాను ఒక పాట, మంచిగా అనిపించింది, ఎందుకంటే నాకు ఆరాధించాలని అట్లా చాలా ఆశ, కానీ ధైర్యం లేదు పాట నేను పాడగలనా అనే ఆలోచన ఉండేది. నేను మీట్ యాప్లో జాయిన్ యాప్ నుంచి మార్నింగ్ ప్రేయర్స్లో కానీ ఈవినింగ్ ప్రేయర్లో కానీ చాలా బలపరుచుకుంటూ వచ్చాను. ఇంకా ఈ కోవిడ్ టైంలో కానీ మా కుటుంబంలో కానీ లేదంటే మా చిన్నమ్మ వాళ్ళ కుటుంబంలో కానీ నాతో పాటు జాబ్ చేసే కొలీగ్స్ కానీ కరోనా వచ్చినప్పుడు కూడా దేవుడు నన్ను బలపరుస్తూనే వచ్చాడు. ఎప్పుడు నేను నా చిన్న ఒక అంటే మన ఏ సింటమ్స్ నాలో కనిపించినా సరే అంత వీక్ అవ్వలేదు నేను, ఎప్పటికి నేను ధైర్యంగా ఉండేవాని. ఎందుకంటే బికాజ్ నేను దేవుణ్ణి నాలో క్రీస్తు ఉన్నాడు, నాకు ఈ కీడు నన్ను ఏం చేయదని ఎక్కువ నమ్మకం. ఇప్పటికైనా కానీ ఎప్పటికే కానీ ప్రతి మంది ఫస్ట్ వేలో కానీ సెకండ్ వేలో కానీ నాతో పాటు నా పక్కన తిరిగి నాతో ఆనుకొని తిరిగిన వాళ్ళకి వచ్చినాయి, కానీ నాకు రాలేదు. అసలు దేవుడు నన్ను చాలా బలపరిచాడు, అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు రోజు చెల్లించుకుంటూనే వస్తున్నా. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా నేను ఉండగలనంటే మీ ట్యాప్లో జాయిన్ అయినాకనే అంత ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. అంటే అంతకుముందు ఉన్నాను అంటే ఒక నమ్మకం అనేది ఉండేది, కానీ మీ ట్యాప్లో నేను జాయిన్ అయినాక నేర్చుకున్నాక దేవుడు నన్ను చాలా బలపరిచాడని బాగా నమ్ముతున్నాను. ఇందుకు తర్వాత రాజేష్ అన్న కూడా నువ్వు చేయగలుగుతావు సుధీర్ చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేశాడు, కానీ అన్నయ్యను ఫుల్ఫిల్ చేయలేదు, నేను చేయలేదు ఇప్పుడు దాకా అయితే, సారీ అన్న. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు గ్రూప్లో, దేవునికి మహిమ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు పొందుకున్న మెయిల్ని టీమ్ మెంబర్స్తో షేర్ చేసుకున్నందుకై. ఇంకా దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మెయిల్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకా ప్రతి ఒక్కరు మాట్లాడాలండి, మీరు పొందుకున్న మేలని ఒక్క మాటలో అయినా సరే తెలియజేయండి, ఎందుకంటే మనం మాట్లాడడం వల్ల దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. కాబట్టి మీరు పొందుకున్న కార్యాలను ఒక మాటలో అయినా తెలియజేయడానికి మీరు సిద్ధపడండి. ప్రతి ఒక్కరు మాట్లాడవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నా పేరు తనుజ్. నేను ఈ గూగుల్ మీట్లో 3:30 జాయిన్ అయ్యానండి రాయేష్ అనే ద్వారా.
నేను మీట్లో జాయిన్ అయ్యాక చాలా విషయాలు నేర్చుకున్నాను. మొదటగా నా బ్రతుకు మార్చుకున్నానండి. క్రైస్తవుడుగానే ఉంటూ దొంగభక్తి చేసేవాడిని, ఇప్పుడు భక్తి దొంగభక్తి చేయటం లేదు, సరైన భక్తి చేస్తున్నాను. నేను ఈ గ్రూప్లోకి వచ్చాక పాటలు పాడడం స్టార్ట్ చేశాను. నేను నేర్చుకున్నానండి పాటలు పాడడం కూడా ఈ గ్రూప్లోకి వచ్చాక నేర్చుకున్నాను. ప్రార్థన చేయడం కూడా నేర్చుకున్నాను. చాలా ఆత్మీయ మేలు కూడా పొందుకున్నాను. డిప్లొమాలో 16 బ్యాక్లాగ్స్ ఉంది. ఇప్పుడు నాకు 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయండి, అవన్నీ క్లియర్ అయినాయి. నేను ఏ స్థితిలో ఉన్నానో రహేష్ అన్నకి తెలుసండి. నేను అందరినీ ఫాలో అయ్యి అన్ని సంస్థలని, ఆర్సీఎంని, జీడిఎంని, దేవుడు ఒకళ్ళే కదా మనం ఆరాధించేదని, కానీ రహేష్ అన్నీ తెలిసిపరిచారు అవన్నీ అబద్ధ బోధలని. నేను ఇప్పుడు సరైన బోధలో ఉన్నాను. నా కోసం ప్రార్థన చేస్తున్న గ్రూప్ సభ్యులందరికీ వందనాలండి. ఇంకా నేను ఆత్మీయంగా ఎదగడానికి నా కొరకు ప్రార్థన చేస్తారని చేసిన వాళ్ళు అడుగుతున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ అన్నయ్య. మీరు నేర్చుకున్నవి, మీరు సరి చేసుకున్న విషయాలు మా అందరితో పంచుకున్నందుకే, ఇంత గొప్పగా దేవుడు మీ జీవితాన్ని మార్చినందుకే దేవుడికి స్తోత్రం. ఇంకా మాట్లాడాలనుకున్న వారు మాట్లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లోడ్ అండి. నేను యొక్క గూగుల్ మీట్ ద్వారాగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు యొక్క గూగుల్ మీట్ని పరిచయం చేసింది మా అన్న సాల్మన్ అన్న. లాక్డౌన్ స్టార్టింగ్లో నాకు అన్న పరిచయం చేశారు. ఇలా డైలీ మీటింగ్ ప్రైజ్ జరుగుతున్నాయి, జాయిన్ అవ్వు అని చెప్పారు. అలా అన్నటి నుండి నేటి వరకు ప్రేయర్స్లో జాయిన్ అవుతూ అనేక విషయాలు తెలుసుకుంటూ అన్న ద్వారాగా, పాస్టర్స్ ద్వారాగా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ దేవుని గురించి ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డాను. ముఖ్యంగా నేను లీడింగ్ చేయడం విషయంలో కానీ, వాక్యం బోధించే విషయంలో కానీ దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నాలో చాలా భయం ఉండేదండి. నాకు ఎంత భయం అంటే అంత భయం, కానీ లీడింగ్ చేయడం అన్నా, వాక్యం బోధించడం అన్నా ఎంతో ఇష్టము. నాకు భయం అనేది దేవుని కృప వల్ల పోయింది. రాజేష్ అన్నయ్య నన్ను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచారు. అన్న చెప్పారు, భయం గొప్పనా నువ్వు గొప్పనమ్మా అనేసి. అప్పుడు అనుకున్నాను, లేదన్నా భయం కాదు, నేనే గొప్ప అనేసి ప్రే చేసుకుంటూ దేవుని కృపలో ఎంతగానో వాడబడుతూ ఆయన పరిచర్యలో ఎంతగానో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒక్కోసారి ఆలోచిస్తే భయం వేస్తుందండి. లాక్డౌన్ అనేది లేకుంటే, ఇక గూగుల్ మీట్ అనేది లేకుంటే నేను ఆత్మీయంగా పడిపోయేదానేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించినప్పుడల్లా నాకు చాలా భయం వేస్తుంది. నిజంగా ఇక గూగుల్ మీట్ ద్వారాగా నేను ఎంతగానో ఆత్మీయంగా బలపడ్డాను, ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అందుబట్టి దేవునికి స్తోత్రము. థ్యాంక్ యూ సో మచ్ అన్న రాజేష్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికి థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ అక్క, మీరు పొందుకున్న మేలని మా అందరితో పంచుకున్నందుకే, దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకా మాట్లాడాలని సిద్ధపడిన వారు ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నారు. నేనైతే ఈవినింగ్ సెక్షన్ ద్వారా అయితే చాలా నేర్చుకున్నాను. వాక్యం ద్వారా దేవుడు అయితే చాలా విషయాలు మాట్లాడి ఉంటున్నాడు, చాలా రకాలుగా. దేవుడు మంచితల్లాంతులు ఇచ్చినప్పుడు నేను అవన్నీ యూజ్ చేసుకోండి పక్కన పెట్టినప్పుడు దేవుడు ఒకసారి మాట్లాడాడు, దేవుని కొరకు మన తలాంతులు దాచిపెట్టకూడదు, వాడుతూ వాడపడాలి, దేవుని సన్నిధిలో యూజ్ ఇంకా ఎక్కువ ఉండాలని దేవుడు ఎప్పుడైతే మాట్లాడో ఆ వర్డ్ రిసీవ్ చేసుకొని నేను నాలో ఉన్న తలాంతులన్నీ దేవుని సేవకు ఎంతగానో ఉపయోగపడాలని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఇంకా ఆయన పరిచయంలో అనేక విధాలుగా వాడుకుంటున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ ఈవినింగ్ ప్రేయర్స్ వల్ల ఇంకా నేను వర్షిప్ ఇంకా ఎక్కువ లీడ్ కాగలుగుతున్నాను, ప్రేయర్స్ మెసేజ్ షేర్ చేయగలుగుతున్నాను.
ఒకప్పుడు మెసేజ్ షేర్ చేయాలి స్టేజ్ ఎక్కి అంటే భయం ఎక్కుండేది, స్టేజ్ ఎక్కేవాడిని కాదు భయం. ఎప్పుడైతే నేను వర్డ్ షేర్ చేయడం మొదలు లీడ్ అవడం మొదలు పెట్టాను ఆటోమేటిక్ గా దేవుడు చాలా బలపరుస్తూ వచ్చాడు. నేను నాకు దిన ఒక సిస్టర్ చర్చి పిలువ అక్క చెప్తున్నాను, నేను వర్డ్ చేసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ మాట విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను, ఎందుకంటే దేవుడు నన్ను ఇంత ఇదిగా నేను ఎప్పుకోలేదు వర్డ్ షేర్ చేస్తానని, కానీ దేవుడు నన్ను వర్డ్ షేర్ చేసి ఎక్కువగా ఆయన పనిలో వాడుకుంటాడని విధంగా మార్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా దేవుని సేవకంగా అనేకమైన ఏమైనా మావంత ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నాం ఇంకా చేయాలని. ఇంకా ముందు ముందుగా మినిస్ట్రీ ఇంకా రీసెంట్ గా దేవుని దేవుని కాలింగ్ ఉండి నేను రిసీవ్ చేసుకోలేనప్పుడు రిసీవ్ చేసుకోకుండా ఉంటుంది, కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయ్యి చేయాలని మా బ్రదర్స్ అందరికీ డిస్కస్ చేసినప్పుడు దేవుడు ఇంకా బ్లెస్ చేస్తూ ఇంకా పరిస్థితులు అనేక బాధ్యతలు బరువు బాధ్యతలు అప్పగించి ఇంకా సేవను ఇంకా అనేక విధాలుగా ముందుకు ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి ఇంకా దేవుడు ఉపయోగించినందుకు నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకాను ఇలాంటి యవనస్తులు ఇంకా అనేక మంది పరిచయం అవుతూ ఇట్లా మోటివేట్ చేస్తూ ఇంకా దేవుడి ముందుకు తీసుకున్నందుకు ఇంకా తీసుకురావాలని నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. ముఖ్యంగా మా సహోదరుడు చెప్పాలంటే ఒక మాట చెప్పలేదు, ఎందుకంటే అన్ని విషయాల్లో మాకు ఎప్పుడు హెల్ప్ఫుల్ గానే ఉంటాడు రాజేష్ అయితే. మేము ఇద్దరం కలిసి ఎన్నో రకాలుగా పరీక్షలో పాల్గొని తెచ్చుకుంటూ అన్ని రకాలుగా వాడబడుతూనే వచ్చాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ మై అబౌట్ మై ఫ్రెండ్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు పొందుకున్న మేళ్ళని గురించి మీరు నేర్చుకున్న విషయాల గురించి మా అందరితో షేర్ చేసుకున్నందుకై దయచేసి గమనించండి. ఈరోజు కాస్త లేట్ అయినా కూడా ఎండింగ్ వరకు అందరూ ఉండండి, ఎందుకంటే అబ్రహాం పాస్టర్ గారు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి సో లేట్ అయినా కానీ మీరు ఎవరు లీవ్ అవ్వద్దు, ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఉండండి. అదేవిధంగా ఇంకా షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా మాట్లాడవలసిందిగా క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. ఒక్క మాట అయినా సరే మీరు పొందుకున్న విషయాలను గురించి మీరు నేర్చుకున్న వాటిని గురించి ఒక మాటలో చెప్పడానికి మీరు ట్రై చేయండి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ గ్రూప్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. యాక్చువల్లీ నేను ఎంత అంటే నా స్టేటస్ ఏంటి అనేది అది నాకు తెలుసు, బట్ బై దిస్ ఈవినింగ్ ప్రేయర్స్ ద్వారా ఎంత బ్లెస్ అయ్యాము అంటే మేము చాలా బ్లెస్ అయ్యాము. ఇంకా ఒక విషయం ఏంటి అని అంటే ఎవ్రీ సండే ఒక సండే క్రిస్టియన్స్ లాగా సండే మాత్రమే వెళ్ళి సన్నిధికి వెళ్ళి అక్కడ ప్రెసెన్స్ చూసి అక్కడ అనుభవించే వాళ్ళు ఉంటారు, కానీ మాకు మాత్రం మా వరకు వచ్చేసరికి అయితే రోజు ప్రతిరోజు ఒక కొత్త ఉదయం, ప్రతిరోజు ఒక నూతనంగా మేము ఏదో ఒకటి నేర్చుకుంటూనే వస్తున్నాం, బ్లెస్ అవుతూనే వస్తున్నాం. అంటే ఎవ్రీడే ఇస్ ఎ సండే మాకు, ఎవ్రీడే ఇస్ ఎ హోలీడే మాకు. మా యాక్చువల్లీ ఎక్కడ ఉండదు ఈ ప్రివిలేజ్. ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ సెమినార్స్ అని అది ఎంత బిజీ. అన్యులకైతే అబ్బా వీళ్ళు ఎంత బిజీ అయిపోయినారు, ఎంత ఓవర్ ఫోన్ చేసినా ఎత్తారా బాబు వీళ్ళు చాలా బిజీ అయిపోయినారు అన్నంత స్టేటస్ అంటే వాళ్ళు అలా గ్రహించుకుంటా ఉంటారు. గాడ్తో టైం గడపడం ఎంత ఆనందంగా ఉంది అని అంటే ఇంకా అది డిస్క్రైబ్ చేయలేము. అన్నయ్యకి ఇచ్చిన తలంపుని బట్టి అన్నయ్య దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ గివింగ్ మేకింగ్ రాజశన్న టు ఎంది అంటే ఇంతమందిని ఈ విధంగా కరెక్ట్గా మా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి అందరూ వాడబడాలని, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడబడాలని. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇవ్వరు, చర్చెస్లో కానీ ఎక్కడన్నా కానీ ఒక పాట పాడతా అన్నా ఒక మెసేజ్ షేర్ చేసుకుంటా అన్నా ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వరు. బట్ అట్లాంటిది ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ అన్నయ్య మాకు కలగజేసి ఇంతగా మమ్మల్ని వర్డ్లో కానీ ఇంకా వాక్యం ద్వారా పాటల ద్వారా. నా మట్టుకు నేనైతే నేను ఏది చేయలేకపోతుంది, నేను ఎప్పుడూ భయపడుతూ పిరిక్కితనంగా ఉంటూ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని. బట్ అన్న యూ క్యాన్ డూ ఇట్, ఏం కాదు యూ క్యాన్ డూ ఇట్. ఇంకా ఇంతమంది ఆత్మీయులు, ఒక ఆత్మీయ ఫ్యామిలీ నాకు ఇచ్చాడు గాడ్, అందుని బట్టి గాడ్కి ఎంతగానో ప్రేస్ చేస్తున్నాను. ఇంకా
థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా స్పిరిచువల్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. హోలీ స్పిరిట్ క్యాన్ డూ ఇట్. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, హోలీ స్పిరిటే నీ ద్వారా చేయిస్తారు. మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా సాడ్ విషయం ఏంటి అంటే ఈ రోజుకి క్లోజ్ అయిపోతుంది అనేసరికి ఒకవైపు 100 డేస్ కంప్లీట్ అయిపోయా హ్యాపీనెస్ ఉంది, ప్లస్ అదే విధంగా సాడ్గా ఉంది. ఇంత త్వరగా అయిపోయాయా, అనేక సబ్జెక్ట్స్ అనేకంగా ఎన్ని డీల్ చేశారు అన్న వాళ్ళంతా, పాస్టర్స్ కానీ ఎవరైనా కానీ, ఇంత డెప్త్గా రెవల్యూషన్, ప్రతిరోజు రెవల్యూషన్. మాకు ఇంకా చాలా చాలా సబ్జెక్ట్స్, చాలా టాపిక్స్ ద్వారా మేము బ్లెస్ అవుతూ వచ్చాము. మా మైండ్ అనేది చాలా రెన్యూ చేసుకుంటూ వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇంత సత్యమైన సువార్తలోనికి మమ్మల్ని నడిపించారు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మీ ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ నిసి ప్రాఫెటిక్ మినిస్ట్రీస్ నుంచి సునీల్ అన్న గారికి, ఇంకా అన్నయ్య గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి, పాస్టర్స్ కైతేనేమి ఇంకా అందరికి, అనేకులకి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు నేర్చుకున్న విషయాలని, మీరు పొందుకున్న మేళ్ళని మా అందరితో మీరు పంచుకున్నందుకే. ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పొందుకున్నారు కదండి. మనం అనేక విధాలుగా బ్లెస్ అవుతూ వచ్చాము. సో ఇంకా మాట్లాడడానికి మిగిలిన వారు కూడా మీరు మాట్లాడవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. మీరు ఒక మాటలో అయినా సరే మీరు పొందుకున్న మేళ్ళను మాతో తెలియజేయండి. దయచేసి గమనించండి, సమయం లేదు కనుక మీరు ఆలోచిస్తూ భయపడుతూ ఉండకూడదు. దేవుడు చేసిన మేలను మనం దాచేవారిగా ఉండకూడదు, చెప్పేవారిగా, వివరించేవారిగా ఉండాలి. సో ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి. మనము మన జీవితాల్లో ఆయన మహిమపరచడానికి ఉన్నాయి కాబట్టి మీరు పొందుకున్న మేలను ఒక మాటలో అయినా మీరు తెలియజేయవలసిందిగా క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నాను. భయపడకూడదండి, ఎందుకంటే భయం సాతానికి సంబంధించింది. ఇప్పుడు భయపడుతూ మీరు సైలెంట్గా ఉంటే ఇంకా సాతాన్ బ్యాచ్లో వేసుకుంటాడు మిమ్మల్ని. ఒకవేళ ధైర్యం తెచ్చుకొని నేను దేవుని బిడ్డని అని అనుకున్నవారు మీరు పొందుకున్న మేలను, మీరు నిజంగా ఈ యొక్క టీంని బట్టి, ఈ ప్రేయర్స్ని బట్టి బ్లెస్ అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయవలసిందిగా క్రీస్తు ప్రేమలు తెలియజేస్తున్నాను. గ్రూప్లో జాయిన్ అయిన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఈవినింగ్ ప్రేయర్స్లో నేను చాలా బ్లెస్ అయ్యానండి. నిజంగా ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను సరిచేస్తూ వచ్చారు. అలాగే ఈవినింగ్ చెప్పే ప్రతి మెసేజ్ ద్వారా కూడా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. నా ఆత్మీయ స్థితిలో నేను చాలా వరకు బలపడ్డాను. నేను రాంగ్ వేలో ఉన్నప్పుడు దేవుడు ఇది కాదు, ఇలా కాదు అని చెప్తూ, అలా ప్రతి విషయంలో కూడా నన్ను సరిచేస్తూ దేవునికి నన్ను దగ్గరగా, ఆయన దగ్గరగా నన్ను తెచ్చుకున్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను బ్లెస్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని షేర్ చేసుకున్నారు. అలా షేర్ చేసుకున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే కూడా అదే విధంగా నాకు కూడా అవకాశం రాజేష్ బ్రదర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు చెప్పడం ఇష్టమే కానీ నాకు కొంచెం భయం బ్రదర్ అని నేను మెసేజ్ పెట్టినప్పుడు, పర్వాలేదు అక్క కావాలంటే గైడెన్స్ ఇస్తామని మెసేజ్ చేసినప్పుడు, మరలా నేను ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవాని సన్నిధిలో నేను కూడా వాడబడాలి అని మరలా నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నేను కూడా మెసేజ్ బాగా చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశారు. అలాగే నాకు నేను చాలా భయపడుతూ ఉంటాను, అయితే చాలా వరకు ఆ భయాన్ని కూడా దేవుడు నాలో నుంచి తీసివేశారు. పాటలు పాడడానికి కానీ ప్రేయర్ చేయడానికి కానీ నేను ఇప్పుడు ముందుకి వస్తున్నాను దేవుని కృపను బట్టి. అలాగే గూగుల్ మీట్లో నేను, అలాగే ఈవినింగ్ ప్రేయర్స్ లో నేను చాలా
చాలా బ్లెస్ అయ్యానండి. చాలా వరకు నేను నేర్చుకున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే దేవుని ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. దేవుడు నిజంగా ఏ స్థితిలో ఉన్నా కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. ఇంతకుముందు అయితే నేను కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు అలా భయపడుతూ దేవునికి కొంచెం దూరం అయితే వచ్చేదాన్ని, ఇప్పుడైతే ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుని దగ్గరికి రావడం నేను నేర్చుకున్నాను నిజంగా. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నానండి. ఆ విధంగా చెప్తూ ఉంటే చాలా చాలా నేను బ్లెస్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అక్క, మీరు పొందుకున్న మెల్లని మా అందరితో షేర్ చేసుకున్నందుకే. దేవుడు మీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకా మీరు షేర్ చేసుకునే వాళ్ళు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికి ప్రైజ్ ద లార్డ్. నేను ముఖ్యంగా ఈ గూగుల్ మీట్ కి జాయిన్ అవుతుందంటే గత కొన్ని రోజులుగానే జాయిన్ అవుతున్నా. రుచిత ద్వారా నాకు ఈ గూగుల్ మీట్ అనేది పరిచయం అయింది. ఇంకా నాకైతే అసలు దేవుని గురించి అసలు ఏమీ తెలియదు, బేసిక్స్ తెలియదు, అసలు ఏం తెలియదు. అయితే జాయిన్ అవుతున్నప్పుడు అందరు వాడబడుతున్న విధానాన్ని బట్టి చాలా సంతోషం వేసేది. కానీ నాకు మాత్రం చాలా భయం భయం అవుతుండే. ఏదన్నా ఇప్పుడు కూడా మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. కానీ అన్నయ్య ప్రతిసారి అనేవాడు దేవుడు మనకు పిరికితనం గల ఆత్మీయలేదన్నప్పుడు, అప్పుడు దేవుడు ఆ మాటను బట్టి ధైర్యాన్ని ఇస్తుండే. ఇంకా ఆ విధంగా ఇప్పుడు మాట్లాడడానికి కూడా దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పాలంటే నాకు దేవుని గురించి ఏం తెలియదు, కానీ ఎప్పుడైతే నేను ఈ గూగుల్ మీట్ కి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచి చాలా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. నా ఆత్మీయ స్థితి చాలా చాలా బలహీనంగా ఉంది. అటువంటి బలహీనమైన నా స్థితి నుండి దేవుడు నన్ను నేను బలపరచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు శరీరానుసారంగా శరీర కోరికలను బట్టి నా సొంత తలంపులను బట్టి నేను జీవించేదాన్ని నా ఇష్టానుసారంగా. కానీ ఎప్పుడైతే ఇక్కడ గూగుల్ మీట్ కి జాయిన్ అవుతున్నాను అప్పటి నుండి దేవుడు నా ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాడు. నన్ను నేను ఎంతో బలపరుచుకోవడానికి ఆత్మీయంగా దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. ఇంకా అంతేకాదు నేను లీడింగ్ కూడా చేశాను. వాడు చదవాలంటే కూడా నాకు చాలా భయం అయ్యేది. సాంగ్ వాడాలి ఎంతో ఆశ ఉన్నప్పటికీ నాలో ఉన్న భయాన్ని బట్టి నేను ముందుకు రాలేకపోయినా, అయినా దేవుడు కృప చూపించి ఇంకా అక్క వాళ్ళ ద్వారా అన్నయ్య ద్వారా కూడా కొన్ని మాటలు చెప్పించి దేవుడు ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. చాలా నేను ప్రతిరోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నాకు ఏం విషయాలు తెలియదు కాబట్టి ప్రతి మెసేజ్ ద్వారా నేను బలపరచబడ్డాను. ఇంకా ప్రతి మెసేజ్ ద్వారా నేను బ్లెస్ అయ్యాను. దేవుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సిస్టర్, మీరు పొందుకున్న మేలని మా అందరితో పంచుకున్నందుకే. ఇంకా దేవుడు మీ జీవితంలో చేసిన మేలను బట్టి దేవుడికి స్తోత్రం. ఇంకా అద్భుతంగా దేవుడు మిమ్మల్ని నడిపించిన గాక. ఇంకా మాట్లాడాల్సిన వారు ఉన్నారండి, సో ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఒక్క మాట అయినా మీరు తెలియజేయాలి, అలా సైలెంట్గా ఉండకండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను ఈ గూగుల్ మీట్ ద్వారా చాలా బ్లెస్ అయ్యాను. ఏ విధంగా అంటే అది చెప్పుకోలేనంతగా బ్లెస్ అయ్యాను. మార్నింగ్ ప్రేయర్స్లో కానీ, ఈవినింగ్ ప్రేయర్స్లో కానీ, అదేవిధంగా నైట్ క్విజ్లో కూడా చాలా బ్లెస్ అయ్యాను. నేను అసలు వాక్యాన్ని ఇంతగా కొన్ని వచనాలు అనేది కొంచెం మైండ్లో సెట్ చేసుకుని అంతగా బ్లెస్ అయ్యాను. నేను నాకు ఇంత అవకాశాన్ని కల్పించిన బ్రదర్స్ ఆర్ సిస్టర్స్కి, పాస్టర్స్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. మా గురించి ప్రేయర్ చేయండి, ఇంకా ఆత్మీయంగా బలపడాలని ప్రేయర్ చేయండి. అదేవిధంగా నాకు నేను నర్సింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, అది బ్యాక్ లాగ్స్ ఉండిపోయినాయి 2. ఆ బ్యాక్ లాగ్స్ కూడా పాస్ అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. రేపు 17 నుంచే నాకు ఎగ్జాము. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అక్క, మీరు పొందుకున్న మేలని గురించి మందరితో పంచుకున్నందుకు తప్పకుండా ప్రార్థన చేస్తామక్క. ఇంకా మాట్లాడాలనుకున్నవారు మాట్లాడండి.
ధన్యవాదాలండి. నేను ఈ ప్రేయర్స్ ద్వారా చాలా అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను. అంతేకాకుండా పాటల ద్వారా, వాక్యం ద్వారా ఇంకా మనలో ఉన్న ఎన్నో బాధలకి చాలా రిలీఫ్ అనిపించేది. ఇంకా మనం తెలియదు పాటల ద్వారా, వాక్యం ద్వారా ఎంతో నేర్చుకున్నామని, ఎంతో బాధ నుండి విముక్తి అయినట్లు అనిపించింది. మైండ్ అంతా రిలాక్స్ అనిపించేది. వాక్యం ద్వారా కూడా ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడారు. నాకైతే చాలా 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 సార్లు మాట్లాడారు మాట. నేను ఒక్కొక్కసారి నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని, ఇలాంటివి ఎన్నికయ్యి అలాంటి విషయాలలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు ఏవైతే పొందుకున్నారో వాటి మేలని గురించి మాతో కూడా పంచుకున్నందుకే ఇంకా సిద్ధపడి ఉన్నవారు మాట్లాడవలసిందిగా ప్రభు పేరట మనం ఇచ్చేస్తున్నాం. గ్రూప్లో ఉన్న అందరికీ ప్రైజ్ దల. ఈ గూగుల్ మీట్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అదేవిధంగా రాజేష్ అన్న చాలా ఎంకరేజ్ చేస్తాడు ప్రతి విషయంలో. మార్నింగ్ అయితేనేమి, ఈవినింగ్ అయితేనేమి, పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతిసారి దేవుడు మాట్లాడేవాడు వాక్యంతో. ఫాస్టర్స్ చెప్పే వాక్యం బట్టి కూడా చాలా నేర్చుకున్నాను నేను అనేకమైన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్, మీరు పొందుకున్న విషయాల గురించి మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకా ఎవరైతే మాట్లాడని వారు ఉన్నారో మీరు కూడా మాట్లాడవలసిందిగా ప్రభు పేరట మనం ఇచ్చిస్తున్నాం. దయచేసి గమనించండి, సమయం వృధా చేయకుండా మీరు పొందుకున్న మేలను ఒక్క విషయం అయినా మీరు తెలియజేయండి. మౌనంగా ఉండకుండా ఏవైతే మీరు నేర్చుకున్నారో అది ఒక మాటలో తెలియజేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. చాలా రోజు నుంచి జాయిన్ అవుతుంది అయితే నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. ఎన్నెన్నో తెలియని విషయాలు కూడా నేను ఎన్నో నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాగే నేను పని చేస్తుంటాను అనమాట. పని ద్వారా నాకు ఈవినింగ్ మీటికి కుదరదు అన్నకు కూడా చెప్పాను. అది విషయాన్ని నేను చాలా ట్రై చేస్తున్నాను. ఈ మీట్ ద్వారా నేనైతే చాలా అంటే చాలా బ్లెస్ అయ్యాను. రాజేష్ అన్నకు కూడా తెలుసు, ఇంకను బ్లెస్ అవ్వాలని, ఇంకను దేవుళ్ళు ఎదగాలని ప్రేయర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు పొందుకున్న మేలం గురించి మాతో పంచుకున్నందుకే. సో వాక్యానికి సమయం అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనం ఇచ్చిస్తున్నాను. ఇది లాస్ట్ ఛాన్స్ అండి. నెక్స్ట్ మనం వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాం. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడవచ్చు. ప్రభు నామను బట్టి మీ అందరికీ వందనాలు. వీటి సమయాన్ని ఇచ్చిన దేవునికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను.
నేనైతే రోజు అయితే నేను పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, నాకు సమయం ఉన్నప్పుడైతే నేను కంపల్సరీ పార్టిసిపేట్ చేసేదాన్ని. 3 మంత్స్ బ్యాక్ మా కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మేము ఇంట్లో ఉండి ఉన్నప్పుడు నాకు ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలియదు, కనీసం మా సంఘ పాస్టర్ కూడా నేను చెప్పలేను. తమ్ముడికే ఫోన్ చేసి చెప్పాను, తమ్ముడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, కొంచెం ప్రేయర్ చేయి తమ్ముడు అని చెప్పినప్పుడు తమ్ముడు మా కోసం ఎంతగానో ప్రార్థన చేశాడు. అలాగే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ట్రీట్మెంట్ విషయంలో డబ్బుల విషయంలో కూడా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేశాడు. మీరందరూ యవన బిడ్డలు మా కుటుంబం కోసం మా కోసం ఎంతగానో ప్రార్థన చేసిన రీతికే మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున మా కుటుంబం అంతా క్షేమంగా ఉన్నదంటే మీరు చేసిన ప్రార్థన. నేనైతే ఎవరికి చెప్పలేను, కనీసం పాస్టర్ గారికి కూడా చెప్పలేదు. మేమే మొత్తం ఈ గ్రూప్ మీద నేను డిపెండ్ అయి ఉన్నాను. నాకు తెలిసినట్టుగా నేను కొంచెం ఇంట్లో కొంచెం ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు మీ అందరి ప్రార్థనని ఆలకించి ఈరోజు మా కుటుంబాన్ని తన సురక్షితమైన రెక్కల కింద మమ్మల్ని దాచి భద్రపరిచి మాకు దేవుడి జీవితాన్ని ఇచ్చినందుకు, మీ అందరి ప్రార్థనను బట్టి మమ్మల్ని ఫలవంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు, ఈ సాయంకాల సమయంలో ఈ గ్రూప్ను బట్టి మమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించినందుకు మరి ఒకసారి దేవనామని స్తుతిస్తూ, అలాగే మా ఆయన కొంచెం ప్రేయర్ అంటే కొంచెం అస్తమాన ప్రార్థన ఏంటి, అంతమాన బైబిల్ ఏంటి అలా ఉండేవారు, అలాగా అలాంటి మనిషిని కూడా దేవుడి గ్రూప్ ద్వారా మార్చడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందరి బట్టి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు, ప్రత్యేకంగా రాజేష్ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, మీరు పొందుకున్న మేధాని గురించి, మీరు నేర్చుకున్న విషయాన్ని గురించి మందరితో పంచుకున్నందుకే. సో ఇప్పుడు మన మధ్యలో స్వర్ణక్ ఉన్నారండి. ఈ యొక్క సమయంలో కొద్ది విషయాల గురించి, మన టీం గురించి స్వర్ణక్క కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. ఎందుకంటే మన మధ్యలోకి వచ్చే పాస్టర్స్ కానీ వీళ్ళందరికీ అంటే అక్కతో మనకు మంచి కనెక్షన్ అనేది ఉంది. ఎక్కువగా ట్రాన్స్లేట్ చేసే విషయంలో అక్క మనతో పాటు ఉంటూ ఇంకా వాక్యాన్ని బోధిస్తూ అనేక విషయాల్లో మనల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలు టీం మెంబర్స్ గురించి అక్క మన మధ్యలో పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవునామానికి స్తోత్రములు. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయంలో మరి ఇలా మాట్లాడడం బట్టి ఎందుకన్నా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి నేను ఒక ట్రాన్స్లేషన్ చేయడానికి మరి మొదటగా మీకు పరిచయం అయ్యాను. నిజంగా రాజేష్ మరి నాకు ఆ రీతిగా పరిచయం అవ్వడం, మరి అలెక్సాకి ట్రాన్స్లేషన్ చేసే విషయంలో నేను పరిచయం అయ్యాను. కానీ నేను అనుకుంటున్నాను ఈరోజు నేను నిజంగా చాలా అదృష్టవంతాలని, ఎందుకంటే దేవుని యొక్క గ్రూప్లో నేను చాలా మరి మీటింగ్ తో నేను జాయిన్ అయ్యాక నేను చాలా బ్లెస్ అయ్యాను. మరి యాక్చువల్లీ మరి నేను ఎక్కువగా చదువుకోలేదు, అయినప్పటికీ కూడా మరి దేవుని కృపను బట్టి మరి ఆ కొంచెం మరి ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నిజంగా దేవుడే నాకు సహాయం చేశాడు. మరి అది చెప్పడం బట్టి, మీ టీమ్ తో జాయిన్ అవ్వడం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా మీ టీం అందరినీ చూసి నేను ఎంతగానో ఎంకరేజ్ అయ్యాను. మరి ఎంతగానో మీరు మరి యవ్వన కాలంలో మీరు చాలా మరి ఆశీర్వదించబడిన వారు. మరి మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు మేము చాలా మాకు చెప్పేవారు లేరు, మాకు సరైన మార్గం చూపించేవారు లేరు, సరిగా చూపించేవారు లేక మేము ఎంతో తప్పు త్రోవలు వెళ్ళిపోయాం. కానీ ఈ రోజు మరి మీ టీం ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే మరి రాజేష్ బ్రదర్ నిజంగా ఎంత అంటే మేము అందరు చెప్తూ ఉంటున్నప్పుడు నిజంగా అందరిని ఒక మంచి మార్గంలో దేవుని మార్గం నడపడం అంటే చాలా కష్టమైంది. చెడు మార్గం నడపడం చాలా సులువు, కానీ ఇలా మంచి మార్గంలో తీసుకురావాలంటే చాలా కష్టమైంది. కానీ దేవుని కృప మరి బ్రదర్ రాజేష్ గారికి దేవుడు అనుగ్రహించాడు. తమ్ముడు మరి ఎంతగానో ప్రేమ, ప్రతిసారి అక్క అక్క అని మరి ఫోన్ చేసినప్పుడు ఎంతో ప్రేమగా మరి ఆత్మీయ తమ్ముడుగా నాకు దేవుడు ఇచ్చినాను. ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా టీం అందరితో కూడా మరి ఎంతో ఆత్మీయమైనటువంటి అనుబంధం మరి దేవుడు నాకు అనుగ్రహించాడు. నిజంగా మీరు చాలా మరి దీవించబడినటువంటి వారు. మరి ఇంత దేవుని వాక్యమును మీరు ప్రతిరోజు కూడా మరి 4-5 గంటల వరకు మరి మేము ఎప్పుడు పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంతగా మిస్ కాకుండా మీరు ఇంకా సేవకులమైన మేమన్నా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి కొన్నిసార్లు అటెండ్ అవ్వమేమో, కానీ మరి మీరు యవ్వన కాలంలోనే ఇంత రోషం కలిగి దేవుని కొరకు అంత దేవుని ప్రేమిస్తూ మరి చక్కగా టైంకి అటెండ్ అవ్వడం, మరి ఆ యొక్క ముగించేంత వరకు కూడా ఉండడం అనేది నిజంగా దేవుని కొరకు మీకున్న ప్రేమ. ఎంతగా మీరు దేవుని ప్రేమిస్తున్నారు, ఎంత తపన కలిగి ఉన్నారో అది సాదృశ్యంగా మీరు చూపిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుడు ఇంకా మీ టీంను మరి మన టీం
మరి ఇంకా మరి బ్లెస్ అయ్యాలని నేను ప్రేయర్ చేస్తూ ఉంటున్నాను. ఇది ఇప్పటితో మరి అయిపోయిందని కాదు, ఇంకా రాబోయే దినాల్లో ఇంకా మనం అందరం కలిసి ఇంకా యొక్క ప్రార్థనలు మనం ఇంకా ముందుకు సాగాలని దేవుడు బలంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మీ యొక్క ప్రతి కోరికను తీర్చి అంతేకాకుండా మీ మా పరిచర్లో మిమ్మల్ని అందరినీ కూడా బలంగా ఆయన సేవలో ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అందరినీ కూడా వాడుకోబోతున్నాడని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మీకు మరి మీరు ఏదైతే విత్తారో దాని యొక్క ఫలితం, ఆ యొక్క కోత ఫలితం అలెక్సర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మరి విత్తడం మళ్ళీ మరల ఆ పంట కోయడం, ఆ పంట ఖచ్చితంగా దేవుడు మరి మీరు విత్తినటువంటి ఆ వాక్కు విత్తనం మీ హృదయంలో ఏదైతే వాక్యము విత్తబడ్డదో అది ఫలించి ఒక దినాన మీ ద్వారా అనేకులకు మీరు ఫలించి అనేకులకు కూడా మరి ఫలభరితంగా మీరు ఆ వారందరూ కూడా మీ ద్వారా బ్లెస్ అవుతారని నేను ఎంతగానో మరి ప్రభును ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి నేను కూడా జాయిన్ అయ్యి మరి ఈవినింగ్స్ టైంలో ఒక 2-3 సార్లు టాంక్స్ గురించి ఆ టీచింగ్ చేయడం ద్వారా కూడా నేను కూడా చాలా బ్లెస్ అయ్యాను. మరి ఇంతగా మరి ప్రభు కృపలో మనందరినీ కూడా నడిపించినందుకు ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా మరి దేవుడు ఇంకా ముందుకు మంచి స్థితిలో మరి ఇంకా ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి అనేక విధాలుగా దేవుడిలో వాడుకోవాలని ప్రార్థిస్తూ ఈ కొన్ని మాటలను ముగిస్తూ ఉంటున్నాను. అంతే అదే కాకుండా ఇంత కాకుండా మరి యాని మేడం గారికి ఫోన్ చేశాను. యాక్చువల్లీ మేడం ఈరోజు జాయిన్ అవ్వాల్సింది ఉండే, కానీ మేడంకి వేరే మనం చెప్పలేదు, అయితే యాక్చువల్లీ మేడంతో వేరే మీటింగ్ ఉండడం ద్వారా మరి ఆమె ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేయాలని ఈరోజు దాని ద్వారా మేడం అటెండ్ అవ్వలేకపోయింది. కానీ మేడం కూడా మీ మన టీం ద్వారా చాలా బ్లెస్ అయింది, చాలా సంతోషపడుతూ ఉంది. మేడం అంది స్వర్ణ నా తరఫున గ్రీటింగ్స్ వారికి చెప్పు. మరి నిజంగా మరి వారు దీవించబడినటువంటి వారు, మరి ఖచ్చితంగా దేవుడు బలంగా బహుగా మిమ్మల్ని దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించాలని మరి మేడం కూడా కోరుకుంటూ ఉంటున్నారు. మరి మేడం కూడా ఇది ఇక్కడ స్టాప్ చేయడం మేడం కూడా ఇష్టం లేదు. మేడం అడుగుతుంది వచ్చే వారి నుంచి నేను వాక్యం చెప్పలేను కదా అని అంటా ఉంది మేడం. నేను అన్నాను మేడం మీరు మార్నింగ్ షేర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. కాబట్టి అందరు కూడా మరి ప్రతి సేవకులు కూడా అలెక్సర్ కానివ్వండి, మేడం కానివ్వండి, మరే సిస్టర్ కానివ్వండి, అందరు కూడా మీ ఇక టీం ద్వారా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే ఇంత దేవుని పైన శ్రద్ధ కలిగినటువంటి బిడ్డలు, అందులో యవ్వన బిడ్డలు, మరి మీరు దేవుని కొరకు ఇంతగా మరి త్యాగం చేసి దేవుని వర్డ్ వినడానికి ఇంత ఆసక్తిగా ఉన్నటువంటి టీం నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడ కూడా ఇంత ఆసక్తితో విన్నటువంటి యవ్వన బిడ్డలు నేను చూడలేదు. ఫస్ట్ టైం నేను మరి మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని చూసిన చాలా సంతోషం. మరి దేవుని కృప, మరి కృపలో మీరు వర్ధిల్లుతున్నందుకు ఇంకా బహుబలంగా మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఇంకా మీ ద్వారా ఇంకా ఈ 20 కాదు 25 కాదు ఇంకా విస్తరించాలి మన టీమ్ లో. దేవుడు ఇంకా అద్భుతంగా అనేకుల్ని కూడా మనము కొన్ని ఆత్మలైన దేవుని కొరకు సంపాదించి దేవుని వాక్యంతో ప్రతి ఒక్కరిని బలపరచాలని మరి అంతేకాకుండా మేడం చెప్పిన గ్రీటింగ్స్ ని బట్టి కూడా మరి మీకు తెలియజేస్తూ మరి గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆమెన్. థ్యాంక్ యూ అక్క. టీమ్ మెంబర్స్ గురించి మీరు షేర్ చేసుకున్నందుకే, అదేవిధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకే, మీరు కోరుకున్న విధంగా ఇంకా మీరు ప్రార్థించే విధంగా మేము ముందుకెళ్తాము, దేవుళ్ళు ఇంకా బలపడతాము. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మన వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నామండి. మన మధ్యలో అబ్రహాం పాస్టర్ గారు ఉన్నారు, సో మనకి వాక్యాన్ని బోధిస్తారు. సో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు వాక్యం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నారు. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోన తండ్రి, ఇది వరకు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. నీకే వందనాలు అవనిసయ్యా, నీకే వందనాలు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నటువంటి నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నేను చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోమన్న నా దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆయన చేసిన
చేసిన ఉపకారములలో దేనిని మరవకుమన్న తండ్రి, వాగ్దానం చేసిన నా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా. ఇదిగో నా తండ్రి, ఈ దినముల వరకు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అనేక విషయాలు ప్రభా మాట్లాడటం తండ్రి. ఇదిగో నా తండ్రి, నీకే వందనాలు. నేర్చుకున్నట్టుకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మీరే ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటున్నాను. నీ యొక్క కృపలో నా తండ్రి తనను బలపరచండి దేవా. తన నోట నుండి వచ్చి ప్రతి మాటను స్థిరపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. టీంలో నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి ఆశ కలిగి ఉంటున్నారో ప్రభా నీకే వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఆత్మీయ ఆహారాన్ని దయచేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్యము మా పాదములకు దీపమయించినది నా తండ్రి, నీకే వందనాలు. ఇదిగో నా తండ్రి నీ యొక్క ఉపదేశమును నా తండ్రి విని నీడల మాకు రక్షణ కలుగుంది నా తండ్రి. వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మనుషుడు రొట్టె వలన కాదు కన్న తండ్రి, వాక్యం ద్వారా బ్రతుకునని వాక్యం ద్వారా సెలవిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయం తండ్రి వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా ప్రభా మీరే ముందుండి నడిపించండి. యొక్క దుష్టుడున్న తండ్రి ఏ మాత్రం నా తండ్రి శోధింపకుండా ఇదిగో తండ్రి యొక్క శాతాన్ని యేసునామంలో బంధిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం వినబోచుండగా ప్రభా యొక్క దుష్టుడున్న తండ్రి ఎలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి ప్రతిదిన తండ్రి నీ యొక్క నామంలో భయం చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. ఇది వరకు మీరే తోడుగా నిడుగున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం విత్తబడుచుండగా మీరే అధ్యక్షతను వహించమని ఇదిగో తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ సిస్టర్ వాక్యం కోసమై ప్రార్థించి సహకరించినందుకై. ఇంతవరకు పాటల ద్వారా, వర్షిప్ ద్వారా, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ద్వారా మనము దేవుని యొక్క నామంలో మహిమపరిచి ఉన్నామండి. సో ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళబోతున్నాము. మన మధ్యలో అబ్రహాం పాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ సాయంకాల సమయంలో నా ఆత్మ పరవశించిపోతుంది మీరు చెప్పేటువంటి ఆ మాటలను బట్టి. నిజంగా మీరు చాలా ధన్యులు. ఎంత ధన్యులంటే చాలా ధన్యులు. ఎందుకంటే గత 100 రోజుల నుండి విరామం లేకుండా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఫీడ్ చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 100 రోజుల్లో మీరు చేసిన పని మామూలు పని కాదు. దావీదు మహారాజుకు మాట అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యమును నా హృదయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలియదు కానీ 100 రోజులలో మీ జీవితంలో దేవుడు వాక్యముతో మిమ్మల్ని నింపాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఎవరు కావాలంటే వాక్యముతో నింపబడిన వ్యక్తులు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వాడుకునే మనుషుడు ఎవరయ్యా అంటే దేవుని వాక్యముతో ఎవరైతే నింపుకుంటారో వారే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 100 రోజుల యొక్క మీట్ ద్వారా దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. వాడుకోవాలని కోరిక కలిగి ఉన్నాడు. అయితే వాడబట్టడానికి మీలో ఏం లేదు, వాక్యం లేదు. అందుకనే దేవుడు మిమ్మలను తన కొరకు తన సేవ కొరకు వాడుకోవటానికి ఈ 100 రోజులు మిమ్మల్ని ఏం చేస్తే ముందు ఆయన వాడుకునే ముందు దేవుని వాక్యముతో అనేక మంది దైవ జనుల ద్వారా మీ హృదయాన్ని లేకపోతే మీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీలో ఉన్న వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తుంటే మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యముతో నింపబడిన మనము మన జీవితంలో 2 అద్భుతాలను చూస్తాం. మొదటిది దేవుని వాక్యముతో నింపబడిన వారు మాత్రమే పాపాన్ని జయించగలిగే శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఎవరైతే దేవుని వాక్యముతో నింపబడతారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు.
కాబట్టి 100 రోజుల్లో మీ జీవితంలో ఏం జరిగింది అని నేను ఆలోచించినప్పుడు, ఈ 100 రోజులు దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసమై, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి, మీ హృదయముల నిండా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపాడు. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న వాక్యం ఇప్పుడు 2 పనులు చేస్తుంది. మొదటిది, పాపాన్ని జయించటానికి ఆ వాక్యం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దావీదు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నీ వాక్యము నా హృదయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక పాపము నీ జీవితంలో రావటానికి అవకాశం లేదు, ఎందుకంటే నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో ఫుల్గా నింపబడింది. ఇక పాపం వచ్చే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకటి, పాపం చేయకుండా దేవుని వాక్యముతో మనం ఈ 100 రోజులు మన హృదయాన్ని నింపుకున్నాం. రెండవదిగా, నింపుకున్న వాక్యం మన హృదయంలో అనే పెట్టుకోవడానికి వీల్లేదు. పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి దేవుడు రెండవదిగా వాక్యముతో నింపబడిన మిమ్మలను, మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని వాడు. ఉదాహరణకు ఆలోచించండి, అసలు ఈ రాజేష్ ఎవరు మనకు తెలియదు. ఈరోజు ఇంతమంది యవనస్తులు ఎక్కడెక్కడో, అతని ముఖం తెలియదు, అతని పరిచయం తెలియదు. కానీ ఈరోజు యవనస్తుని ఎందుకు కోరకుండా తెలుసా, అతని హృదయంలో వాక్యం. ఈ యొక్క గూగుల్ మీట్ను ప్రారంభించడానికి ముందు దేవుడు చేసిన పని అంటే, ముందు దేవుడు రాజసును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజసును సిద్ధపరచి రాజసు ద్వారా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలుగును గాక. అయితే ఇంతవరతో ముగింప, రాజసును ఎలా దేవుని వాక్యముతో దేవుడు ముందుగానే నింపి మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచాడో, ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన మిమ్మల్ని అనేకులను కూడా సిద్ధపరచబోతుంది మీ ద్వారా. హల్లెలూయా. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఎవరై అంటే, నాకు తెలిసి నానుమో చెప్తున్నాను, ఒకటి దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తి, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తి. క్రైస్తవులు ఎవరు, శిష్యులు ఎవరై అంటే, ఉండవలసిన 2 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అంటే, ఒకటి దేవుని వాక్యమును నేర్చుకునే వ్యక్తి, దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి. మనం ఏదైతే నేర్చుకుంటామో దానిని బోధించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని నేర్చుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనము బైబిల్కు స్టూడెంట్స్మే. ఎంత నేర్చుకున్నా కానీ బైబిల్ అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రం ఖాళీ చేయటం ఎవరి తరం అవుతుంది, చేతగా. బైబిల్ కూడా అంతే, బైబిల్ ఒక సముద్రం లాంటిది, మనం తోడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యము రకరకాల దైవ జనుల ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న వాక్యంతో మనం ఏం చేయాలి, ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చేశాడంటే, మనలను వాక్యముతో నింపి, వాక్యముతో మనల్ని బలపరిచి, వాక్యముతో స్థిరపరిచి ఏం చేయబోతున్నా తెలుసా, తన కొరకు వాడుకోబోతున్నా. అయితే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి తెలుసా, నేర్చుకున్న వాక్యాన్ని మొట్టమొదటిగా ముందు మనము ఏం చేయాలి తెలుసా, అనుసరించాలి. ఈ నేర్చుకున్న ఈ వాక్యాన్ని ముందు మనము దానిని అనుసరించాలి, ముందు మనము దానిని ఫాలో కావాలి. ఆ తర్వాత మనము దానిని అనుసరించిన తర్వాత ఇతరులకు దానిని బోధించాలి. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న లేకపోతే నీ హృదయంలో ఉన్న ఈ వాక్యం, ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉంది. అయితే ఈ నేర్చుకున్న వాక్యంతో మనం చేయవలసిన 2 కార్యాలు ఏమిటంటే, ఈ నేర్చుకున్న వాక్యాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలి, అన్వయించుకోవాలి. ముందు మనము దీన్ని ఫాలో కావాలి. ముందు నేర్చుకున్న వాక్యాన్ని ముందు మనం అనుసరించాలి, పాటించాలి. ఆ తర్వాత ఇతరులకు బోధించాలి. చాలా మంది నేర్చుకుంటారు కానీ పాటించకుండా బోధిస్తారు. కానీ అది కొంతవరకే ఫలిస్తుంది, కానీ ముందు మనం నేర్చుకోవాలి,
నేర్చుకున్న దాన్ని ముందు మనం అనుసరించాలి. అందుకని యేసుక్రీస్తు ఏం చేస్తే తెలుసా, ఆయన ఏదైతే చేశాడో దాన్నే బోధించాడు. ఆయన అన్ని కూడా చేసి చెప్పాడు, కానీ ఆయన చెయ్యకుండా ఏది చెప్పలేదు, ఏది కూడా చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన చేశాడు, ఆ తర్వాత చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిజంగా మీ సాక్ష్యాలు చాలా మంది చెప్పాలని ఆశ ఉంది, కానీ కొన్ని భయాల వల్ల చెప్పలేకపోతున్నారు. కానీ మీరు మాట్లాడిన ఒక్క మాట అయినా కానీ అందులో చాలా అర్థం ఉంది. నిజంగా ఈ 3 మాసములు, ఈ 100 రోజులు మీరు దేవునితో చాలా దగ్గరయ్యారు. ఎక్కడో బహుశను 100 రోజులకు ముందు బహుశా కొంత లేకపోతే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవేమో, దేవునికి దూరంగా కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నవేమో, అయితే ఈ 100 రోజులలో ఎక్కడో దూరంగా ఉన్న నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకున్నాను. మనకు నేను చాలా దూరం అయిపోయావని, ప్రార్థనలో దూరం అయిపోయాను, వాక్యంలో దూరం అయిపోయాను, విశ్వాసంలో దూరం అయిపోయాను, దేవుని మందిరానికి దూరం అయిపోయాను, ఈ 100 రోజుల్లో ఈ 100 దినాలు ఏమైపోయంటే దూరంగా ఉన్న నీవు దేవునికి దగ్గరైపోయావు. బహుశను మీరు పుట్టిన తర్వాత ఇంతగా దేవునికి దగ్గరికి ఎప్పుడు అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే బహుశా వారానికి 1 రోజు లేదా వారానికి 2 రోజులు. కానీ 100 రోజులు దేవుని పాదముల ఎదుట కూర్చుని ఆయన మాటలు వినటం అంటే నిజంగా ఎవరికి లేని ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరి ఈ సాయంకాల సమయం ఎక్కువసేపు చెప్పను కానీ, ఎందుకంటే మీరు చెప్తుంటే నా హృదయం చాలా సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీకోసం దేవుడు ఒక మంచి భవిష్యత్తును ఆల్రెడీ సిద్ధపరిచాడంతే, ఇక మీరు పొందుకోవటమే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పనిని చేస్తాడు, మనము దేవుని కార్యమును చేసినప్పుడు దేవుడు మన కార్యాలు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ద్వారా నీ స్నేహితులను, నీ ద్వారా నీ ప్రాంతాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుడు ఒక సాధనముగా దేవుడు ఆయన వాడుకోబోతున్నాడు. దేవుని చేతుల బలమైనటువంటి ఒక సాధనముగా ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఇది ప్రవచన వాక్యముగా మీరు తీసుకోవాలి. నువ్వు అనుకుని ఇప్పుడు దాకా నాకు పాట రాదే, పాట పాడలేనే, వాక్యం చదవడం రాదే, వాక్యం చెప్పలేనే, కానీ దేవుడు ఈరోజు నీ జీవితంలో ఆయన అన్నీ చేయగలడని నీ ద్వారా చేసి చూపించాడు. చాలాసార్లు పాడమని అవకాశం ఇస్తూ నువ్వు పాడలేకపోయావు నాకు పాట రాదని, చాలాసార్లు అవకాశం ఇచ్చింది వాక్యం చెప్పమని చెప్పలేకపోయావు నాకు ఏమీ రాదు తెలియదు అనుకున్నావు, కానీ దేవుడు నీ ద్వారా చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. నువ్వు మీరు చేస్తానంతే, చేయించువాడు దేవుడు, చేయించువాడు దేవుడు. ఈరోజు మీరు పాటలు పాడగలుగుతున్నారంటే దేవుడే మీలో ఉండి కార్యం చేస్తున్నాడు. ఈరోజు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నారంటే దేవుడు నీ జీవితంలో కార్యం ఆల్రెడీ అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మౌనంగా ఉంటమే, మాట్లాడేది ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం ఏదో చేద్దాం అనుకున్నాం, చేసేది మనము కాదు, మనం అవకాశం ఇస్తే చాలు ఆయన చేస్తాడు. హల్లెలూయా. దేవుని సేవ అనేది మనం చేసేది కాదు, మనము దేవునికి అవకాశం ఇవ్వటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 100 రోజులు మీకు ఎన్నో పనులు ఉన్నాయి, కానీ వాటన్నిటిని సమయాన్ని తర్వాత అన్నిటినీ పక్కన పెట్టేసి దేవుని కోసం కేటాయించాం. అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎక్కువ సమయం మనం చెప్పుకపోతే ఇది థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ కాబట్టి మిమ్మల్ని బలపరచడానికి కొన్ని మాటలు దేవుడు నా హృదయంలో ఉంచిన వాటిని మీకు తెలియజేస్తాను. ఇందులో చాలా మంది గొప్పవారు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క నిజంగా సాక్ష్యాన్ని వింటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళు మంచి చదువుకున్నప్పటికీ, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, కానీ దేవుని దగ్గర వాళ్ళు నిజంగా చిన్న పిల్లల్లా. నిజంగా ఈ దీనత్వమే దేవునికి కావాల్సింది. నిజంగా ఇంతగా మీరు తగ్గించుకొని, ఇందాక ఒక మరి మేడం గారు చెప్తుంది కదా,
వారి హోదా ఏంటి, మీ హోదా ఏంటి ఆలోచించండి. కానీ దేవుని దగ్గర వాక్యం నేర్చుకోవటానికి అన్ని ప్రక్కన పెట్టింది. ఆలోచించండి, మీలో ఒక స్టూడెంట్గా దేవుని వాక్యం నేర్చుకోవటాన్ని చూసిన ఆ మంచి మనసు నిజంగా దేవుడు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. దేవుడు వాడుకుంటాడు, పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని రెండు మూడు మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం మీ అందరి కోసం. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మామూలు వ్యక్తులు కారు, మీరు అసాధారణమైన వ్యక్తులు. దేవుడు మిమ్మల్ని వాడుకున్నప్పుడు చూసేవారికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పటి వరకు నీ సామర్థ్యాన్ని చూడవద్దు, దేవుని సామర్థ్యాన్ని చూడు. నీ శక్తిని చూడవద్దు, దేవుని శక్తిని చూడు. నీ జ్ఞానాన్ని చూడవద్దు, దేవుని జ్ఞానాన్ని చూడు. నీ ఎబిలిటీని చూడవద్దు, దేవుని యొక్క ఎబిలిటీని చూడు. హల్లెలూయా. కాబట్టి నిలబడినప్పుడల్లా, మాట్లాడేటప్పుడల్లా నిన్ను కాదు దేవుని చూడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త దేవుని ఆశ మనం ఒక్కసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు దయచేసి చదవండి. 18-19 వచనాలు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందు భూమి అందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఓకే చాలనా, జాగ్రత్తగా రెండు మూడు మాటలు మీకు చెత్త, దయచేసి శ్రద్ధ కలిగించండి. యేసయ్య చివరి మాటలు చెప్పాడు. చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చివరి మాటలు చాలా విలువైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. యేసయ్య అంటున్నాడు కదా, ఏమంటున్నట్టే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. యేసుక్రీస్తు హృదయంలో, యేసుక్రీస్తు యొక్క మనసులో ఒక కోరిక, ఒక ఆశయం ఏంటంటే, నేను మిమ్మల్ని శిష్యులుగా చేశాను, మీరు వెళ్ళి అనేక మంది నా కోసము శిష్యులుగా చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నా కోసం ఒక మంచి బోధకును తయారు చేయమల్లా. దేవుడు నా కోసం ఒక మంచి ఓకే పండితులను తయారు చేయమలేదు. ఆలోచించండి, దేవుడు తన హృదయమున ఆశ శిష్యులు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. గుర్తుపెట్టుకోండి, దేవుని హృదయంలో ఉన్న ఆశ ఏమిటంటే సమస్త జనులు దేవునికి శిష్యులుగా మారటమే. సమస్త జనులు దేవుని వెంబడించే వారిగా చేయాలి, శిష్యులుగా చేయాలి. కాబట్టి పాస్టర్ కావచ్చు, సువార్తికుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ప్రవక్త కావచ్చు, అపోస్తలు కావచ్చు, ఎన్ని రకాలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా శిష్యులై ఉండాలి. దేవుడు మనల్ని ఏమై ఉండాలని కోరుకుంటున్నాడంటే శిష్యులై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే గురువునకు శిష్యునికి చాలా మంచి సంబంధం ఉంటుంది. గురువు అనేవాడు బోధించేవాడు, శిష్యుడనేవాడు నేర్చుకునేవాడు. శిష్యుడికి ఉన్న మంచి లక్షణం ఏమిటి? నేర్చుకునే లక్షణం, వెంబడించే లక్షణం. కాబట్టి దేవుని యొక్క ఆశ ఏమిటంటే మనమందరం అంట ఆయనకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమందరము ఆయనకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, యేసయ్య అంటున్నాడు కదా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, సమస్త మొత్తాన్ని, ఎవరైనా కావచ్చు, యేసయ్య యొద్దకు ఒక వ్యక్తి రావాలంటే అతడు శిష్యుడై ఉండాలి. అతడు మొదటగా శిష్యుడు కావాలి, ఆ తర్వాత నేను పాస్టర్ గాని మీలో వారందరూ కానీ, మొదటగా దేవుని దగ్గర నేర్చుకునేవాళ్ళు కావాలి. శిష్యుడు అనగా నేర్చుకునేవాడు, వెంబడించేవాడు, అనుసరించేవాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని?
గురువును. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మిమ్మలను శిష్యులుగా తయారు చేశాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ జీవితం ఎవరిని వెంబడించారో నాకు తెలియదు. బహుశా కొంతమంది, బహుశా సినిమా స్టార్స్ను, క్రికెట్ స్టార్స్ను ఎవరైనా ఉండొచ్చు, వారిని లేకపోతే ఇంకో ఎవరినైనా వెంబడించి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు ఒక ఆశ తెలుసా, నీవంట ఆయన వెంబడించే వ్యక్తి కావాలి. హల్లెలూయా. దేవుని ఆశ ఏమిటంటే మనమంత ఆయన వెంబడించే శిష్యులుగా ఉండాలి. ఈ లోకంలో దేన్ని మనం వెంబడించకూడదు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎవరిని అనుసరించావో, ఎవరికి శిష్యులై ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ సాయంకాల సమయంలో, ఈ 100 రోజులు, ఈ గూగుల్ మీట్, మరి ఈ యొక్క, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక నడిపింపులో మిమ్మల్ని అందరినీ దేవుడు కోరుకునేది ఏమిటంటే ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. లోకంలో దేన్ని వెంబడించొద్దు. మీరు ఎవరిని? దేశైన తప్ప ఎవరిని వెంబడించారు? అయితే వెంబడించాలంటే ఆశమాసగా చాలా త్యాగం. వెంబడించుటంటే మామూలు విషయం కాదు. అన్నిటిని వదులు కావాలి, సంతోషాన్ని వదులు కావాలి, ఆలోచన త్యాగం చేయాలి. కొన్నిసార్లు మన జీవితంలో ప్రేమించే వారు కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను పరిపూర్ణమైన శిష్యునిగా, ఆయనను వెంబడించే శిష్యుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరెవరో భవిష్యత్తును వెంబడించేము. ఈ 100 రోజులు దేవుడు నీ నుండి ఆశించిందంటే ఇక నుండి ఆయన్ని వెంబడించు. నీ ఎక్కడ ఉన్నా కానీ, ఎస్టర్ ఎక్కడున్నా కానీ, దేవుని మీద, దేవుని నమ్మిన వ్యక్తి, దానియేలు ఎక్కడున్నా కానీ, నిహేమి ఎక్కడున్నా కానీ, వారు సెక్యులర్ జాబ్ చేసినప్పటికీ వారు వెంబడించేది రాజును కాదు, రాజులకు రాజైన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం అందరం అంట దేవునికి శిష్యులై ఉండాలని ఇష్టపడతాం. కొన్నిసార్లు శిష్యుడు కావాలండి, గురువు శిష్యుడుగా ఉండాలంటే చాలా కష్టం. మనం ఈ లోకంలో గురువులమైనప్పటికీ కానీ యేసయ్య దగ్గర మనం శిష్యులుగా ఉండాలి. ఆయన పాదముల చెంత నేర్చుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందు మనం ఆయన యుద్ధ నేర్చుకుంటే తర్వాత నేర్చుకున్న వాటి మనం ఇతరులకు బోధించవచ్చు. మనము నేర్చుకోకుండా ఇతరులకు బోధించలేము. మనం పాటించకుండా ఇతరులకు పాటించమని చెప్పలేము. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్న నేను తమ్ముడు రాజేష్ అంటున్నాను, రాజేష్ నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఈ లోకాన్ని ముగించే ముందు మరొక రాజేష్ని తయారు చేయాలి. హల్లెలూయా. తమ్ముడితో ఒకే మాట అన్నా రాత్రి, తమ్ముడు నువ్వు చేసే పరిచర్య ఆగిపోకు. ఆగిపోకుండా అంటే ఈ లోకాన్ని విడవక ముందే మరొక రాజసు నువ్వు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు ఈ లోకాన్ని విడవక ముందే 12 మందిని తయారు చేశాడు. హల్లెలూయా. కాబట్టి నీవు చేసే పరిచర్య ఏదైనా కావచ్చు, అది ప్రార్థనా పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు నీకు ఒక తలంత ఇచ్చాడు, అది కూడా పరిచర్యే. బహుశా నీకు ఏమి రాదు కానీ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ప్రార్థనా పరిచర్య ఇచ్చాడు, అది కూడా ఒక సావే. అది గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నీతో అంతం కావటం ఇష్టం లేదు. కాబట్టి నీవు నీ పరిచర్య కొనసాగిస్తూ ఏం చేయాలి, నువ్వు నీ పరిచర్యను విడిచిపెట్టక ముందే నీ పరిచర్య కొనసాగించటానికి మరొక వ్యక్తి, నీలాంటి వ్యక్తిని నువ్వు తయారు చేయాలి. మోషే పరిచారకుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే చేసిన పరిచర్య మోషేతో ముగించబడలేదు. అందుకని మోషే యెహోషువను సిద్ధం చేశాడు. యెహోషువను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆలోచించండి. ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రవచనాత్మక పరిచర్య, ప్రొఫెటిక్ పరిచర్య తనతో ముగించలేదు. ఆ పరిచర్యను కొనసాగించడానికి మరొక వ్యక్తిని, మరొక చిన్న ప్రవక్తను ఎలీషాను సిద్ధం చేశాడు. హల్లెలూయా. యేసు క్రీస్తునకు ఎలా శిష్యులుగా మనం ఉన్నామో మనం కూడా ఏం చేయాలి, ఆయనకు వలె మనకు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వెళ్ళిపోతాడన్న సంగతి యేసుకు తెలుసు కాబట్టి ఆయన ముందుగానే 12 మందిని ఏర్పాటు చేసి తాను చేసినటువంటి ప్రారంభించిన పరిచర్యను కొనసాగించటానికి 12 మందిని సిద్ధపరిచారు. వారు మనకిచ్చారు పరిచర్య. ఇప్పుడు మనకిచ్చిన పరిచర్య మనతో ముగింపు కాకూడదు. కాబట్టి మనకు ఎవరు కావాలి, మన తర్వాత ఈ పరిచర్య కొనసాగించాలంటే మనకు కూడా ఎలా ఉండాలి, శిష్యులో ఉండాలి. పౌలు గారు ఏం చేశారు, తిమోతిని సిద్ధపరిచారు. దేవుని స్తోత్రం కలుగుందా. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ యొక్క మాటలు వింటున్న నీవు గుర్తుపెట్టుకో, మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. బహుశా నీకంత చదువు లేకపోవచ్చు, నీకు తలాంతులు లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, మీరు దేవుని చిత్తంలో ఉన్నారు, మీరు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మీరు ఆయన ప్రణాళికలో ఉన్నారని గుర్తుపెట్టుకుని ఎప్పటికూడా మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు అంటే, ఎందుకు తెలుసా, ఆయనను ఇష్టపడే వారిని దేవుడు వదిలిపెట్టి దేవుడు దాస్తు. ఒకవేళ మీరు పారిపోవాలన్నా పారిపోలేరు. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని ఇష్టపడితే, కావాలని కోరుకుంటే మనం వద్దన్నా ఆయన ఒప్పుకాడు. మోషేను ఇష్టపడ్డాడు దేవుడు. ఇష్టపడి, మోషే నువ్వు నాకు కావాలా అంటే, ప్రభా సారీ అన్నాడు, నేను నచ్చివాణ్ణి, నాకు తలాంతు లేదన్నాడు. అయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు నువ్వు నాకు కావాలి. కానీ మోషే అంటున్నాడు నా వల్ల కాదు, నాకంటే మంచోళ్ళు చాలా మంది ఉన్నారు, అది నాకు విషయం తెలుసు అంటున్నాడు. నాకు నువ్వే కావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీలో కొంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు, మోషే వలే నాకు ఏమి తెలియదు కదా, సరిగ్గా నేను మాట్లాడలేను కదా, సరిగ్గా నేను బోధించలేను కదా, సరిగ్గా నేను ప్రార్థన చేయలేను కదా. మీరన్నది వాస్తవమే, కానీ దేవుని చేతులు పడ తర్వాత నిన్ను అలా ఉంచడు. పనికి రాని పాత్రగా ఉన్న నిన్ను దేవుడు పనికొచ్చే పాత్రగా ఆయనే సిద్ధపరుస్తాడు. అది దేవుని పని అయినది. వాస్తవమే, ఒకప్పుడు నాకు కూడా పాటలు రావు. బైబిల్ చర్చికి వెళ్ళాలంటే నా బైబిల్ ఇంకొకరు తీసుకెళ్ళాలి. బైబిల్ పట్టుకోవటానికి సిగ్గుపడేవాడిని. ఎవరైనా ప్రేయర్కి పిలిస్తే, అమ్మో నేను రానేనేమా, మళ్ళా బతిని నాడితే, అయితే వస్తాగా నా బైబిల్ ముందు నువ్వు తీసుకెళ్ళి, నేను పట్టుకోను. బజార్లో బైబిల్ పట్టుకుని నేను చర్చికి రాను, నా బైబిల్ నువ్వు పట్టుకుని వెళ్ళు, నేను వెనకటి వస్తాను. కానీ ఈరోజు ఆ బైబిల్ లేకుండా బతకలేకపోతున్నాను. ఈరోజు నేను ఎవరు చేశారు ఈ కార్యము, దేవుడు. ఒక్కసారి నీవు దేవునికి అప్పగించుకుంటే నీ జీవితాన్ని పూర్తిగా ఆయనలాగా మారుస్తాను. ఒకప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళటానికి సిగ్గుపడే నన్ను ఈరోజు బైబిల్ లేకుండా బతకలేకపోతుంది. ఇంటి నిండా బైబిల్లే, రకరకాల బైబిళ్ళు. ఆలోచించండి, దేవుడు నిన్ను కూడా చేస్తాడు. మీరు దేని గురించి భయపడుతున్నారు, దేని గురించి దిగులు పడుతున్నారు గుర్తుపెట్టుకో. ఒక్కసారి మీరు ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, అది చేయకుండా ఉండలేము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎందుకు దేవుడు మమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు, మీరంటే దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని వాడుకోవాలని, మీలాంటి వారి కోసం దేవుడు వెలుగుతున్నాడు. ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కీర్తనలు అది చదవండి. దేవుడు వెతుకుతున్నాడంట. 101వ కీర్తన దయచేసి అందరు చదవాలి. దేవుడు ఎలాంటి వారి కోసం వెతుకుతున్నాడు, మీలాంటి వారి కోసం. లోకంలో చాలా మంది ఉన్నారు మీకంటే టాలెంటెడ్, మీకంటే గనులు, కానీ వాళ్ళకి అవసరం దేవుడు అలాంటి వారికి కాదు. అలాంటి వారు దేవుడికి ఇష్టం లేదు. ఎవరు కావాలి, మీలాంటి వారు కావాలి. చదవండి 101వ కీర్తన 6వ వచనం.
నా యొద్ద నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచర్యకు లగుదురు. దేవుని స్తోత్రం కలుగును. ఒక్కసారి చేసుకో, దేవుడు అనేక మంది ఉన్నారు ఈ యొక్క గూగుల్ మీట్ అందరు పాల్గొనలేకపోయారు. దేవుడు నమ్మకస్తును మాత్రమే ఎన్నుకున్నారు. మీరు నమ్మకస్తుల గ్రూప్ లో ఉన్నారు. దేవుడు మీలో నమ్మకత్వాన్ని చూశాడు. ఎంతో మంది ఉన్నారు. మళ్ళా మీకోసం చదువుతున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మీ గ్రామంలో చాలా మంది ఉన్నారు, మీ వీధిలో చాలా మంది ఉన్నారు, మీ జిల్లాలో చాలా మంది ఉన్నారు, మీ పట్టణంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళల్లో నమ్మకస్తుడు నీవే. నమ్మకమైన వ్యక్తి నీవే. నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచించు, ఎంతమంది లేరు? మీ ఇంటి ప్రక్కన లేరా? మీ వీధిలో లేరా? మీ ప్రాంతంలో లేరా? మీ గ్రామంలో లేరా? ఉన్నారు, కానీ నమ్మకస్తులు లేరు. మీ వీధిలో దేవుడు నిన్ను నమ్మకస్తునిగా చూశాడు. మీ గ్రామంలో దేవుడు నిన్ను నమ్మకస్తునిగా చూశాడు. మీ ప్రాంతంలో, మీ జిల్లాలో దేవుడు ఇదిగో నీవే నాకు నమ్మకమైన వ్యక్తి, నిన్ను చూశాడు. చూశారా దేవుడు? మీరు అనుకుంటున్నారు ఏం తెలియదు కదా, కానీ మీకేం లేకపోయినా మీలో నమ్మకత్వం. దేవుడు మిమ్మల్ని నమ్మాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. నీలాంటి వారు సంఘ కాపులుగా పనిచేయాలి. నీలాంటి వారు దేశాన్ని నడిపించే నాయకులుగా ఉండాలి. నీలాంటి వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఆలోచించే రాజకీయంలో ఉండాలి. నీలాంటి వారి కోర్టులో ఉండాలి. దేవునికి నమ్మకస్తులు కావాలి. అన్ని డిపార్ట్మెంట్లో మళ్ళాంటి వారు ఉండాలి, నమ్మకస్తులు ఉండాలి. దేవుడు పిలుపు అంటే కేవలం పాస్టర్కే కాదు, దేవునికి సేవకులు కావాలి, దేశానికి కూడా సేవకులు కావాలి. కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీలో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు, మీలో ఉన్న మంచితనాన్ని చూశాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని తనకి, మీరు ఎక్కడ సెట్ అవుతారో, ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ దేవుడు మిమ్మల్ని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఉన్నతమైన స్థానాల్లో ఒక దానియేలు స్థానంలో దేవుని పెట్టబోతున్నాడు, ఒక ఎస్తేరు స్థానంలో దేవుని పెట్టబోతున్నాడు, ఒక నెహెమ్యా స్థానంలో దేవుని పెట్టబోతున్నాడు, ఒక ఒక మోషే స్థానంలో దేవుని పెట్టబోతున్నాడు. అది మీ యొక్క స్టేటస్. మీరు ఎక్కడో ఉండాలనుకుంటున్నారు, కానీ దేవుని ఆశ నువ్వు అక్కడ ఉండాలి. దానియేలు ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఒక వ్యక్తి నాకు కావాలి. నెహెమ్యా ఎక్కడ ఉన్నాడో అక్కడ ఒక వ్యక్తి నాకు కావాలి. ఎస్తేరు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఒక వ్యక్తి నాకు కావాలి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ సెట్ చేస్తాడో అక్కడ సెట్ చేస్తాడు అంతే. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు ఫిక్స్ కావద్దు, దేవుడు ఫిక్స్ చేయనివ్వండి. ఎందుకంటే నీ ఆలోచన కొంచెమే, దేవుని ఆలోచన చాలా పెద్దది. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక. దేవుడు మనలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము. ఇది ప్రవచన వాక్యం, గుర్తుపెట్టుకోండి, ఇది ప్రవచన వాక్యము. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము. దయచేసి ఈ మాటలు రాసుకోండి. ఈ ప్రవచన వాక్యం మీరు తీసుకోండి. ఇది నేను ముందుగా రాసి మీకు చెప్పటం లేదు, జస్ట్ అలా కూర్చున్నాను దేవుని బిడ్డలతో మాట్లాడమని. ఆయన ఇస్తున్నాడు మీకు చెప్తున్నాను అంతే. ఇది జస్ట్ నేను జస్ట్ రిలీజ్ చేస్తున్నా అంతే ఆయన ఏది ఇస్తున్నది. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ప్రవచన వాక్యము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. ఒక్కసారి అందరు చదువుతారా? ఈరోజు ఈ మాట నిన్ను బలపరచును గాక, ఈరోజు ఈ మాట నిన్ను స్థిరపరచును గాక, ఈరోజు నీ మాట దేవుడు నీకు ధైర్యమునిచ్చును గాక,
ఈ మాట దేవుడు నీకు నిరీక్షణించును గాక. ఒక్కసారి అందరు చూద్దామా అనుకుంటున్నావు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జాబ్ ఏంటి, నా చదువులు ఏంటి, నా వివాహం ఏంటి, నా కుటుంబం ఏంటని కన్ఫ్యూజన్ ఉన్నామేమో, దిగులుతో ఉన్నామేమో, భయంతో ఉన్నామేమో, ఆందోళనతో ఉన్నామేమో. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్న మాట ఒక్కసారి చదవండి. యిర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అనుకుంటున్నాం ఈ కీడు ఏదో జరుగుద్దేమో, నష్టం ఏం జరుగుద్దేమో, కానే కాదు. దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కంటికి కనిపించేది వేరు, దేవుని కంటికి కనిపించేది వేరు. హల్లెలూయా. ఈరోజు మీరు ఊహించినట్టు జరగదు, దేవుడు నీ పట్ల ఊహించిన దాని మాత్రమే జరుగుతుంది. జో యేసే అంటాడు ఒక మాట, ఏమంటాడు తెలుసా, అన్నలారా మీరైతే నాకు కీడు చేయని ఉద్దేశించుదిరి గాని ఈనాడు దేవుడు దాన్ని నాకు మేలుగా మార్చాడు. మరొకసారి వెళ్ళమా మాట, వీళ్ళు ఎంతమంది చాలా మంది కీడుగా అనుభవించాల్సిస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు కీడు కాదు మేలు. ఇప్పుడు మీ కంటికి అది కీడుగానే ఉంటుంది, నష్టముగానే ఉంటుంది, కానీ నువ్వు తీరదారి దగ్గరికి వెళ్ళేసరికి అది మేలుగా దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. అయితే ఇస్రాయేల్ ప్రజలు ఎదుట ఒక పెద్ద సమస్య ఉంది, అదే ఎర్ర సముద్రము. దూరం నుంచి చూస్తున్నారు, ఇక మా జీవితం ఇంతటితో ముగింపు అనుకున్నారు. కానీ తీర దగ్గరికి వెళ్ళిన తర్వాత సమస్య రెండుగా పాయలైపోయింది, కీడు రెండుగా పాయలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ కంటికి కనిపించే కీడు రోగము కావచ్చు, వ్యాధి కావచ్చు, అది నష్టము కావచ్చు, అది అప్పుల సమస్య కావచ్చు. దేవుడు అంటున్నాడు దానిని నేను మేలుగా నీకు మార్చబోతున్నాను. హల్లెలూయా. ఆదికాండం 50వ అధ్యాయము చూసినట్లయితే ఈరోజు ప్రవచన వాక్యము ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఈరోజు నీ జీవితంలో నూతన ద్వారాలు తెరవబోతున్నాయి. ఈ 100 రోజు దేవుని సన్నిధి గడిపినందుకు దేవుడు నీకు కొన్ని నీకు నీ జీవితంలో ఏదైతే ఇంతవరకు రాలేదో, ఏదైతే మీరు పొందుకోలేదో వాటిని దేవుడు ఈరోజు వాక్కు రూపంలో ఆయన రిలీజ్ చేయబోతున్నాడు యేసు నామములో. ఆమేన్. ఆదికాండం 50వ అధ్యాయము మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు ఆయన బహు ప్రజలకు ప్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భర్త కీడు చేస్తున్నారు అనుకుంటున్నారా, నా భార్య నాకు కీడు చేస్తుందేమో, నా తల్లులు నాకు కీడు చేస్తున్నారేమో, లేకపోతే నా స్నేహితులు కీడు చేస్తున్నారేమో అనుకుంటున్నారా? నేను పనిచేసే ఆఫీసులో నా కోవర్కర్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ కంటికి అది కీడులాగానే ఉంటుంది, కానీ నువ్వు దగ్గర దానికి దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్ అది మేలుగా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ కళతో కాదు, మన ఆత్మీయ నేత్రములతో చూడగలిగితే అది మనకు కీడుగా కనిపించదు, అందులో మనకు మేలు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరలా ఒకసారి చూద్దాం అన్నమాట, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. గుర్తుపెట్టుకు, ఈ రోజు నుండి మనకు కీడు చేసేవారు లేరు. ఆమేన్. మనకు కీడు చేసేవారు లేరు. ఎందుకు తెలుసా? ఒకవేళ ఉన్నా తీరా మన దగ్గరికి వచ్చేసరికి అది మేలుగా మారును గాక. మన దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సేవించే దేవుడు, నీవు నమ్మే దేవుడు కీడును మేలుగా మార్చే దేవుడు. రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చే దేవుడు, నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చే దేవుడు, బీదవాడిని ధనం ధనికుడిగా మార్చే దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా మార్చే దేవుడు.
ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. దేవుని స్తోత్రము కలుగును గాక. ఈరోజు దేవుడు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్న మాట, నీకు విరోధముగా రూపించబడిన ఏ వ్యక్తి గాని, శక్తి గాని, వ్యాధి గాని, బాధ గాని, అది ఎన్నటికీ వర్ధిల్లదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు వ్యతిరేకని ప్రపంచంలో ఏది కూడా వర్ధిల్లదు, అది వర్ధిల్ల నేరదు. దేవుని స్తోత్రం కలుగు. ఎందుకంటే ఈ మాట చెప్పిన వాడు జీవము కలిగిన దేవుడు. ఒకవేళ అలా జరిగితే దేవుడు మాట తప్పి మీ అబద్ధికుడు అయిపోతాడు కదా. దేవుడు ఎప్పటికి కూడా అబద్ధికుడు కానే కాడు. ఆయన అంటున్నాడు ఈరోజు, నీకు విరోధముగా ఏది, ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనం ఎవరమే జయించిన వారు. లోకములో మీకు శ్రమ కలుగునైనను భయపడకుడి, నేను లోకమును జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎందుకో మీకు ఈరోజు ఆ దేవుడు చాలా మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతుంది. ఇక్కడ నుండి మీ జీవితం టోటల్గా మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో వాక్యాలు ఇప్పటి వరకు లోడ్ చేసుకున్నారు అంతే, ఇప్పుడు ఆ వాక్యం మీలో పనిచేయటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నింపుకున్నారు. మనం ఒకసారి భోజనం తిన్న తర్వాత అది అరిగే కొద్ది మనకేమొస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది, బలం వస్తుంది, హల్లెలూయా, ఆరోగ్యం వస్తుంది. ఇప్పటి వరకు ఈ 100 రోజులు దేవుని వాక్యాన్ని మనం తెలుసు. ఆ వాక్యం పనిచేయటం ప్రారంభం కాబోతుంది. హల్లెలూయా. మీరు ఏది చూస్తారో అద్భుతం, ఏది మాట్లాడతారో అద్భుతం, ఏది ఆలోచిస్తారో అద్భుతం. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఇప్పటి వరకు ఇంతకు ముందు మనం ఆలోచించాం, మన ఆలోచన, మన బుద్ధి, మన జ్ఞానం, కానీ ఇప్పుడు వాక్యం వచ్చేసింది లోపల నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్కుని ఎక్కడికి నేర్పిస్తుందో నీకు కూడా తెలియదు అంతే. ఈ వాక్కుని ఎక్కడ నిలబెడతా కూడా నీకు తెలియదు. హల్లెలూయా. నీలో ఉన్న వాక్యం నిన్ను ఎక్కడికైనా నడిపించవచ్చు. నీలో ఉన్న వాక్యం అధికారులు నిన్ను తీసుకెళ్ళి నిన్ను అక్కడ నిలబెట్టిస్తుంది. రాజులు నిన్ను పిలవచ్చు, మంత్రులు నిన్ను పిలవచ్చు. నీలో ఉన్న వాక్యం ప్రపంచంలో ఎక్కడైనా నిన్ను నిలబెట్టుటకు శక్తి గలది. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు నిలబడలేకపోయావు, మాట్లాడలేకపోయావు, కానీ ఇక నుండి నీలో ఉన్న వాక్యం ఎక్కడైనా నిన్ను నిలబెడుతుంది. ఎవరి దగ్గరైనా అది మాట్లాడిస్తుంది. హల్లెలూయా. పనికిరాని పాత్రగా ఉన్నాననుకున్నావు, ఇక నుండి నువ్వు పనికిరాని పాత్రవు కాదు, దేవునికి పనికొచ్చే పాత్రవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో దేవుడు అంటున్నాడు, మీలో చాలా మంది అంట అధికారులు ఎదుట దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. రాజులు మీ ఎందుకు వచ్చేదారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది దేవుడు నీ ఎందుకు నడిపించబోతున్నాడు. నీ ప్రార్థన వారికి కావాలి, నీ ఆదరణ వారికి కావాలి, నీ వాక్కు వారికి కావాలి, నీ సలహా వారికి కావాలి. వెతుక్కుంటూ నీ ఎందుకు వస్తారు. ఎందుకు వెతుక్కున్నారు తెలుసా, నీ కోసం కాదు, నీలో ఉన్న వాక్యం కోసం. వారికి కావాల్సింది దేవుడు నీ గుండె పెట్టేశాడు. హల్లెలూయా. అది మీ దగ్గర ఉంది. నయమానుకు కావలసింది దేవుడు ఎక్కడ పెట్టాడు, ఎలీషా దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది నయమానులు రాబోయే రోజుల్లో నీ మీదకి వచ్చి వారు బాగుపడతారు. హల్లెలూయా. డాక్టర్లకు డబ్బులు పెట్టి డాక్టర్లు చుట్టూ తిరిగి బాగాక, అదిగో అక్కడ పాడ వ్యక్తి ఉన్నారు, బ్రేకింగ్ ఉంది, రవలి ఉంది, అక్కడ చాలా మంది ఇదిగో రాయిస్తున్నారు, అక్కడికి వెళ్ళండి. దేవుడు మీ యొద్దకు నడిపిస్తాడు. ఆమేన్. అక్కడ దైవ జనురాలు ఉంది, అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక దేవుని బిడ్డ ఉంది. దేవుడు మీ యొద్దకు గుర్తుపెట్టుకొని దేవుడు అంటున్నాడు, ఎవరొస్తున్నారా, మీరు దేవుని చుట్టూ కానీ తిరగలిగితే లోకమంతా మీ చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. మీరు కానీ దేవునికి లోబడగలిగితే లోకం మీకు లోబడుతుంది.
హల్లెలూయా. ఈ మాటలు మర్చిపోవద్దు, లోపల నింపుకోండి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఇంకా చెప్పాలని ఆశ ఉంది, టైం ఎక్కువైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. అసలు చెప్పాలనుకుంది ఒకటి, దేవుడిని కూడా చెప్పించేశాడు. అసలు ఏదో నేను సిద్ధపడితే చెప్పలే మీకు, ఇవి చెప్పమన్నాడు. ఇది 100% పరిశుద్ధాత్మ దేవుని యొక్క. వచ్చింది ఒకటి మీకు బోధించింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి, యువర్ ఏ బ్లెస్డ్ పీపుల్. మీరు మాత్రమే కాదు, మీరు అనేక మందికి ఆశీర్వాదాలకు ఛానల్ గా మారిపోతున్నారు. మీ మాటలను చూసి, మీ ప్రవర్తనను చూసి అనేక మంది క్రీస్తు యొద్దకు ఆకర్షింపబడబోతున్నారు. మన కోసం మనం ఏం చేయాలి, దేవుని కోసం శిష్యులను ఏర్పరచాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు క్రీస్తుకు సాక్షిగా ఉండండి, అనేక మందిని క్రీస్తు కోసం సాక్షులకు శిష్యులను తయారు చేయండి. క్రీస్తుకు సాక్షిగా ఉండటం మర్చిపోవద్దు, క్రీస్తు కోసం క్రీస్తుకు శిష్యుడిగా ఉండటం మర్చిపోవద్దు, క్రీస్తునకు శిష్యులు తయారు చేయటం కూడా మర్చిపోవద్దు. ఇదే మన ఫైనల్ మాట. యేసు క్రీస్తుకు శిష్యులు, ఆ మాట ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. రెండవది మాట ఏంటంటే, మీరు యేసు క్రీస్తునకు శిష్యులు తయారు చేయటం మాత్రము మానుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన పరిచర్య ముందుకు కొనసాగాలంటే మీరు కూడా కొంతమంది శిష్యులను తయారు చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యను నీతో అంతం కాకూడదు. ఏం చేయాలి, మీరు మరికొంతమంది శిష్యులను సిద్ధపరచాలి. యేసు క్రీస్తు ప్రారంభించిన పరిచర్య అది ముగింపబడలేదు, శిష్యులు మరలా దాన్ని కొనసాగించాడు. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనం కొంతకాలం చేస్తాం, ఆ తర్వాత మన పరిచర్యను, అది ప్రార్థనా పరిచర్య కావచ్చు, కౌన్సిలింగ్ పరిచర్య కావచ్చు, బోధించే పరిచర్య కావచ్చు, పాటల పరిచర్య కావచ్చు, చిన్న పని కావచ్చు, అది ఏదైనా కానీ ఆ పరిచర్యను కొనసాగించడానికి మరికొంతమంది శిష్యులను తయారు చేయవలసిందిగా ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను, చిన్న ప్రార్థన. ఈరోజు దయచేసి నీ జీవితాన్ని పూర్తిగా యేసుకు సమర్పించుకో, యేసుకు కంప్లీట్ గా. 50 కాదు, 60 కాదు, 70 కాదు, 80 కాదు, 90 కాదు, 100 చేసుకోవటానికి అన్ని వదిలిపెట్టిన అవసరం లేదు. మీ పని మీరు చేస్తూనే ఉండండి, కానీ మీ కమిట్మెంట్ మాత్రం 100%. నువ్వు చేస్తున్న జాబ్ను వదిలిపెట్టిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న చదువును మానే అవసరం లేదు, అవన్నీ చేయండి, కానీ మీ కమిట్మెంట్ 100% దేవునికి సమర్పించండి. ఐ ఆమ్ బిలాంగ్స్ టు జీసస్. ఈరోజు ఆ కమిట్మెంట్ మీరు చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ ద్వారా అనేక మందికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. గోధుమ గింజ, మీరు ఒక్కొక్కరు ఒక గోధుమ గింజ గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక్కొక్క, మనమందరం ఒక గోధుమ గింజ. అది గోధుమ గింజ చచ్చిపోకపోతే ఫలించదు. ఈ గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత చనిపోతే అనేక గోధుమ గింజలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నా కానీ ఒక గోధుమ గింజగా ఉంది. లోక విషయంలో పూర్తిగా డెడ్ అయిపోవాలంటే, పాపం విషయంలో చనిపోయి క్రీస్తులు మనం జీవిస్తే మన ద్వారా అనేక మంది దేవుని స్తోత్రం. ఈరోజు ఒక్క రాజస్సు అనేక మందిని ఎలా తయారు చేయాలంటే క్రీస్తు కోసం అన్నింటినీ చంపుకుంటారు, అయాన్ని చంపుకున్నాడు, అన్ని చంపుకుంటాడు. కాబట్టి ఈరోజు ఇంతమందిని ఈ యొక్క మరి గ్రూప్ ద్వారా నడిపిస్తున్నట్టే దేవుని కోసం అన్నిటిని చంపుకుంటు, అందుకే మీరందరూ పుట్టింది. అలానే మీరు కూడా దేవుని కోసం కంప్లీట్గా మరి డెడికేషన్ చేసుకుంటే మీ ద్వారా అనేక మంది చూడండి, రాబో రోజు రాజేసు కంటే కూడా మీరు ఎక్కువ చేయొచ్చు. ఎందుకు, దేవుడు ఒక మాట అన్నాడు, మీరు నన్ను కానీ నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు.
దేవుడు బహుశా రాజస్ కంటే కొన్ని ఎక్కువ ఆడుకోవచ్చు ఏమో చెప్పలేదు. కాబట్టి ఒక్క నిమిషం ఈరోజు ఇప్పటి వరకు ఏమో తెలియదు ఎంత పర్సన్ దేవుడికి నువ్వు కమిట్మెంట్ అయ్యావో. ఈరోజు దేవుడు ఒక్కటే అడుగుతుంది నీ నుండి కంప్లీట్గా దేవునికి. సరే ఒక్క మాట చూద్దాం, ఎందుకు ఆ మాట చదివి ముగించుకుందా. మత్తయి సువార్త సమర్పణ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మత్తయి సువార్త అసలు ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం ఇది. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మని వేరు నడిపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19:20-22 వరకు జస్ట్ చదువు. పిల్లుట అందరు చదివి చాలా బాగుంది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయ్య కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబెదయ్యలో తమ వలలు బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. రెండు మాటలు హైలైట్ చేస్తా జస్ట్ చూడండి. కమిట్మెంట్ అంటే ఎలా ఉండాలంటే చూద్దాం. మీకు 19 చదువుతున్నా. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నానని వారితో చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోండి. ఆ మాట ఏసై చెప్పగానే రెస్పాన్స్ ఎలా ఉందంటే వెంటనే చెప్పండి, వెంటనే. రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే సంవత్సరం కాదు, పెళ్ళైన తర్వాత కాదు, పిల్లలు పుట్టిన తర్వాత కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాదు, సమస్య పోయిన తర్వాత కాదు, వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలా 22వ వచనం వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను. అది దేవుడికి ఎలా ఎలాంటి వారు కావాలంటే వెంటనే రెస్పాన్స్, క్విక్లీ రెస్పాన్స్. ఆమేన్. దేవుడి రెస్పాన్స్ విషయంలో డిలే ఉండకూడదు, వెంటనే వెంటనే వలలను విడిచిపెట్టారు, వెంటనే తమ తండ్రిని దోణిని విడిచిపెట్టారు. నీ కమిట్మెంట్ ను బట్టి నీ పరిచర్య ఉంటుంది. మనం దేవుడికి ఎంత త్వరగా లోబడతామో మన పరిచర్య కూడా అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు రీడెడికేట్, దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఏ పనికైనా ఉపయోగించవచ్చు. గుడుగుడు మీరు ఎక్కడ ఉన్నా గానీ ఆయన పాత్రగా వాడబడును గాక. మీరున్న చోట దేవుని నామం హెచ్చించబడును గాక. రాజస్సు ఒకవేళ ఆఫీసులో ఉంటే రాజస్సు సేవించే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాలి. అట్లా మీరున్న చోట మిమ్మల్ని బట్టి మీ దేవుడు ఎవరో వారికి తెలియాలి. నీ ద్వారా దేవుడు ఎవరో తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు తెలియలేదు, ఇక నుండి దేవుడు నీ ద్వారా కేర్ ఆఫ్ మీ నీవు నువ్వుగా మారిపోవాలి. మనమే హల్లెలూయా. ఎవరు మోషే అయ్యా మీ అడ్రస్ ఇదంటే మై అడ్రస్ అయ్యా నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అట్టి కృపా దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటా. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ఈరోజు సైలెంట్ గా జస్ట్ ఒక్క నిమిషం అంతే రీడెడికేట్ చేసుకు. అయ్యా ఇప్పటి వరకు 50-50 లేకపోతే 20-30-70-90 ఈవెన్ 99 వచ్చేమో, ఈరోజు 100 అంతే పూర్తిగా
నేను నీ వాడను, నేను నీ దానను. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ సాయంకాలం నిజంగా అద్భుతమైన సమయం. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా క్రొవ్విన మెదడు దొరికినట్లు మేము అనుభవిస్తున్నామయ్యా. నిజమే ప్రభా, నీ మాటలో జీవం ఉందయ్యా, నీ మాటల్లో ప్రాణం ఉందయ్యా, నీ మాటల్లో శక్తి ఉందయ్యా, నీ నీ మాటల్లో బలం ఉందయ్యా, నీ మాటల్లో ధైర్యం ఉందయ్యా, నీ మాటలో నిరీక్షణ ఉంది ప్రభా. ఈ రోజు ఈ మాటలునైనా ఎవరైతే విన్నారో యేసు సర్వశక్తుల నామములో రాబోయే రోజులు బలమైన సేవకులుగా, బలమైన నాయకులుగా, బలమైన వ్యక్తులుగా అయినా ఈ భూమి మీద వారు వాడబడుదురుగా. ఈ బలహీనమైనటువంటి యవనస్తులను బలవంతులుగా మీరు మార్చుదురుగాక, బలమైన పరిచయం మీరు ద్వారా జరిగించుదురుగాక నాయన. ఈరోజు ఒక దైవ సేవకునిగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయ్యా. రాబోయే రోజుల్లో మీరు ఉన్నతమైన స్థితిలో వీరిని మీరు ఉంచుదురుగాక. రాబోయే రోజుల్లో నేను ఒక దానియేలును చూడాలి వీళ్ళల్లో, ఒక నెహెమ్యాను చూడాలయ్యా, ఒక ఎస్తేరును చూడాలయ్యా, ఇదిగో నాయన ఒక దెబోరాను చూడాలి ప్రభా, ఒక తిమోతిని చూడాలయ్యా, ఒక మోషేను చూడాలయ్యా, ఒక యెహోషువను చూడాలి ప్రభా, ఒక యెజ్రును చూడాలయ్యా. అలాంటి వ్యక్తులను, అలాంటి స్థానాల్లో నీ బిడ్డలని మీరు ఉంచుదురుగాక, వారి ద్వారా మీ కార్యములు జరిగించుదురుగాక. దేవా, దీపం వెలిగించిన ఆయన మంచ కింద పెట్టేటువంటి దీపం కాదు, గాని ఎత్తైన దీప స్తంభం మీద ఉంచమన్న దీపాలు వరే వీరిని మీరు పెట్టుదురుగాక, వీరిని పెట్టుదురుగాక. వీరి ద్వారా అనేక మంది నీ యొక్కకు వచ్చుదురుగాక నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వీరిని దీవిస్తున్నానయ్యా, వీరిని ఆశ్రయిస్తున్నానయ్యా, వీరిని అభిషేకిస్తున్నాను ప్రభా. ఇక నుండి నాయన వీరు పాటలు పాడుచుండగా నాయన, పాటలు పాడుచుండగా నాయన, వారి ఆత్మలు వారి ప్రాణంలో ఉల్లసించుండగాక నాయన. వీరు నిలబడి వాక్యం బోధిస్తుండగా దురాత్మ శక్తులు పారిపోనుగాక, రోగ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోనుగాక నాయన. రోగులు స్వస్థత నొందుదురుగాక, బలహీనులు బలపరచబడుదురుగాక నాయన. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగుదురుగాక, భయంతో ఉన్న వారికి ధైర్యం వచ్చుగాక నాయన. అట్టి కృపను మీరు దైత్యం ప్రార్థిస్తున్నామయ్యా. మీ సేవలో, మీ రాజ్యంలో ఒక ప్రత్యేకమైన పాత్రలుగా నాయన వీరిని సేవిస్తున్నాను ప్రభా. ఇక నుండి నాయన మీరే వీరికి తల్లిగా, తండ్రిగా, నాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ 100 రోజులు నాయన ఈ ఆటంకం లేకుండా, ఎవరు కూడా నాయన మరి ఈ కరోనా వల్ల ఎలాంటి నాయన ప్రాణాన్ని లేకుండా అందరినీ సజీవ లెక్కలో ఉంచిన ఆయన, నీ బిడ్డలందరినీ ఇదిగో నేను మీ సన్నిధికి, లేకపోతే నన్ను మీ దగ్గరికి నడిపించుకున్నందుకై మీకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రాలు ప్రభా. ఇక నుండి వీరి జీవితాలు, వ్యక్తిగత కుటుంబంలోనైనా అనుదినము అద్భుతాలు చూచుదురుగాక, అనేక మంది చూసిన వారు ఆశ్చర్యపడుదురుగాక. అలాంటి కృపను మీరే దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం నన్ను కూడా మీ యొక్క పరిచర్యలో మరి వాడుకున్నందుకు. ప్రత్యేక మీ అందరు ప్రైజ్ గాడ్. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్మల్ని నిలబెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా మాతో మాట్లాడి ఉన్నారు. ఎంతగానో మేము ఆదరించబడ్డాము, ధైర్యపరచబడ్డాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అవును కదండి, ఒక 100 రోజుల్లో మనము అనేక విషయాలు నేర్చుకుని ఉన్నాం. మన యొక్క హృదయము వాక్యంతో నింపబడింది. ఎంతగానో మనం నేర్చుకున్నాం, అదేవిధంగా అనేకులతో మనం పంచుకుని ఉన్నాము. సో దేవుడు ఆశపడుతున్న రీతిగా ఇంకా అనేకులను దేవుడి సన్నిధికి నడిపించేవారిగా, అనేకులను మనం శిష్యులుగా చేసేవారిగా మనం ఉందాము. దేవుణ్ణి మనం ఫాలో చేసేవారిగా ఇంకా లోకల్ని విడిచిపెట్టి దేవుడి శిష్యులుగా మనం జీవిస్తూ, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటూ, ఆయనను వెంబడించుతూ మనము ఉండేవారిగా మనం ఉండాలి. ఈ యొక్క పరిచర్యను మనతోనే ఎండవకుండా ఇంకా అనేకులను దేవుని సన్నిధికి మనం నడిపించేవారిగా ఉందాము. ఏ విధంగా అయితే
అనేకులు మనకంటే గొప్పవారు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు, ఎందుకంటే మనం నమ్మకంగా ఉంటామని ఆయన నమ్మారు కాబట్టి. సో మోషే గురించి ఆయన సాక్ష్యం చెప్పారు కదా, అన్న ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని. సో మన జీవితాలు అలాంటి సాక్ష్యం పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు నమ్మి ఈ యొక్క పరిచర్యను ఈ యొక్క భారంను మనకు అప్పగించి ఉన్నారు కాబట్టి చివరి శ్వాస వరకు కూడా మన నమ్మకాన్ని విడిచిపెట్టకుండా దేవుడి సన్నిధిలో మనం ముందుకెళ్లే వారిగా ఉండాలి. ఆయన అప్పచెప్పిన పరిచర్యను మన నమ్మకంతో ముగించేవారిగా మన జీవితంలో ఉందాము. అదేవిధంగా మన కంటికి కనిపించేవి మనకు కీడుగా కనిపించవచ్చు, మనకు బాధ కలిగించవచ్చు, అయినప్పటికీ కీడు వెనుక మేలు దాచే దేవుడు మన దేవుడు. ఎప్పటికీ మనల్ని బాధపరిచేవారు మన దేవుడు కాదు. సో ఏది చేసినా దేవుడు మన మేలు కోసం, మన సంతోషం కోసం సమాధానకరమైన పనులు చేస్తారు, కానీ మన కీడు వచ్చేలా చేయరు అనేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు. అనేక వాగ్దానాలు మన జీవితంలో చేసి ఉన్నారు. సో ఈ యొక్క మాటల్ని మనం విడిచిపెట్టకుండా మరచిపోకుండా నమ్ముదాము. నమ్మి నా జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఖచ్చితంగా వాటిని పొందుకునే వారిగా మనం ఉంటాం. ఈ యొక్క దినాన మనం కమిట్మెంట్ తీసుకొని ఉన్నాము, దేవాని సన్నిధిలో నేను నిలబడతాను, నాకు ఏ టాలెంట్ లేకపోయినప్పటికీ నన్ను పనికొచ్చే పాత్రగా మీరు వాడుకోండి అనేసి మనం కమిట్మెంట్ తీసుకొని ఉన్నాము. సో దాంట్లో మనం సాగిపోయే వారిగా ఉందాము. ఎప్పటికీ ఏ పరిస్థితి అయినా ఎలాంటి ఎక్కడ ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పటికీ ఈ యొక్క కమిట్మెంట్ని మర్చిపోకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తూ మనం ముందుకెళ్లే వారిగా ఉందాము. ఈ యొక్క మాటలు మన హృదయంలో ఫలించును గాక. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నందుకే. ఈ యొక్క సమయంలో మన మధ్యలో రాజేష్ అన్నయ్య గారు ఉన్నారు. సో ఈ సమయంలో అన్నయ్య పెడతారు. ప్రైజ్ గాడ్ అన్నయ్య. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరు కూడా అన్మ్యూట్ చేసి ప్రైజ్ లో చెప్తారండి. ప్రైజ్ లో దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభు మహాకృపను బట్టి ఇది వరకు కూడా దేవునికి మహిమకరంగా మరి ప్రారంభం నుంచి ఇదివరకు దేవుడు నడిపించాడు ప్రభు సన్నిధిలో. మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరి పాటల యందును మరి ఆరాధన విషయంలోను అదే రీతిగా మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో మీరు షేర్ చేసుకున్న ప్రతి ఒక్క వాల్యుబుల్ వర్డ్స్ అన్నీ కూడా అదే రీతిగా దైవసేనలు మన మధ్యలో ఉండి అనేకమైనటువంటి విషయాలు మనతో మాట్లాడి ప్రభు సన్నిధిలో మనందరినీ కూడా చక్కగా మన ఆత్మీయ జీవితాలను నడిపించుంటున్నారు. ప్రతి ఒక్కరిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మరి దేవునికి తెలియచేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తుంటున్నాను. మరి సమయం ఇప్పటికీ ఆసన్నమై ఎక్కువైంది కాబట్టి సో నేను త్వరగానే నేను ఎండ్ చేస్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ నేను మాట్లాడతాను. రియల్లీ నా ఒక్కని ద్వారా అయితే ఏమి కూడా అవ్వదు, కానీ సో మీ అందరూ కూడా మరి సహకరించారు ప్రభు సన్నిధిలో. మరి అందుని బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకను కూడా ప్రభు సన్నిధిలో అబ్రహాం పాష గారు తెలియచేసినట్లు సో దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరిచాడు వాడుకోవడానికి. నా జీవితంలో కూడా మీరందరూ కూడా మీరు చెప్పిన ప్రతి సాక్ష్య జీవితంలో కూడా నేను ఉన్నాను. అందులో ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే నేను రియల్గా నా లైఫ్ నేను చూసుకుంటే ఒక 10 సంవత్సరాలకి ముందు నా యొక్క జీవితం అంటే ఒక ప్రపంచం అంటే ఏంటంటే సరౌండింగ్ 30 కిలోమీటర్లు మహా అంటే లేకుంటే ఒక 15 కిలోమీటర్స్.